Por el año. లేదు అంటే నేను ఇక్కడ వర్క్షీట్ లో టైప్ చేస్తుంటాను, మీరు చెప్తూ ఉంటారా? ఐ మీన్ మీ కన్వీనియంట్ మీరు తీసుకోండి. ఓకే, యా రైట్. ట్రాన్స్మిషన్ మీడియా అండ్ ట్రాన్స్మిషన్ మోడ్స్, రైట్? నెట్వర్క్ మోడ్స్, ఐ మీన్ ఏదైనా చెప్పినా ఒకటే అండి. సో ట్రాన్స్మిషన్ మీడియా అండ్ ట్రాన్స్మిషన్ మోడ్స్ అండ్ ఇంకో టాపిక్ డిస్కస్ చేస్తున్నామండి మనం, అండ్ నెట్వర్కింగ్ డివైస్ అని చెప్పి. ఓకే, సో నెట్వర్కింగ్ డివైస్ ఎవరు చెప్పలేదు. ఓకే, సో నిన్న డిస్కస్ చేసినటువంటి టాపిక్ అందరికీ గుర్తుంది కదండి, ఎవరికేం రివైండ్ చేయాల్సిన అవసరం లేదు కదా. రెస్పాండ్ అవుతుందండి చాట్ బాక్స్. ఓకే, యా థ్యాంక్ యూ. రైట్, సో ఇది వరకు మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్స్ లో ఏంటంటే, ఒక సిస్టమ్ లో ఉన్నటువంటి డేటాని ఇంకో సిస్టమ్ కి ట్రాన్స్మిషన్ చేయడం, మీన్స్ ఒక సిస్టమ్ ఇంకో సిస్టమ్ తో కమ్యూనికేట్ అవ్వడం ఎలా అనే టాపిక్ మీద మనం డైలీ డిస్కస్ చేసుకుంటూ రావటం జరుగుతుంది అన్నమాట. సో మనం ఈ ట్రాన్స్మిషన్ అనేది ఎందుకు చేయాలన్నది, ఐ మీన్ ఈ నెట్వర్కింగ్ క్లాస్ స్టార్టింగ్ లో మనం డిస్కస్ చేయడం జరిగింది. సో తర్వాత ఆ నెట్వర్కింగ్ కి, ఐ మీన్ ఆ నెట్వర్కింగ్ అనేది గ్రూప్ ఆఫ్ సిస్టమ్స్ కి అరేంజ్ చేయడానికి ఓ పర్టికులర్ మీడియా అనేది అవసరం. అది మనకి వైర్డ్ మీడియా అయ్యుండొచ్చు, వైర్లెస్ మీడియా అయ్యుండొచ్చు. దాని గురించి కూడా మనం అసలే టాపిక్ లో డిస్కస్ చేయడం జరిగింది. సో పర్టికులర్ కేబుల్స్ తో కావచ్చు, కేబుల్స్ లేకుండా కావచ్చు, ఒక నెట్వర్క్ ని మనం ఫామ్ చేస్తున్నాం, ఐ మీన్ త్రూ ఆ కేబుల్స్ ద్వారా అని చెప్పి చెప్పుకున్నాం కదండి. సో ఆ కేబుల్స్ ద్వారా మనం నెట్వర్క్ ఫామ్ చేస్తున్న తర్వాత ఆ కేబుల్స్ ఒకవేళ మనం కనెక్ట్ చేస్తున్నట్టయితే ఆ కేబుల్స్ ను మనం ఎక్కడ కనెక్ట్ చేస్తున్నాం, ఓ పర్టికులర్ డివైస్ కే కదండి. వాటినే మనం నెట్వర్క్ డివైస్ అని చెప్పి కాల్ చేయడం జరుగుతుంది. ఆ నెట్వర్క్ డివైస్ నే, ఆ నెట్వర్క్ డివైస్ గురించి మనం ఎస్టర్డే ఫైనల్ లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ మోడెమ్ అయితే కావచ్చు, రూటర్ అయితే కావచ్చు, అలాగే హబ్ కావచ్చు, స్విచ్ కావచ్చు, అలాగే ఫైనల్ గా ఇంకోటి ఏంటి, గేట్ వే. ఇటువంటి నెట్వర్క్ డివైస్ ని మనము ఆ వైర్డ్ మీడియం కి మనం కనెక్ట్ చేసాం. ఓకే, వైర్డ్ మీడియం మీన్స్ ఆ గైడెడ్ మీడియం. ఓకే, ఏవైతే కేబుల్స్ తోటి మనం కనెక్ట్ చేయబోతున్నామో వాటిని ఆ డివైస్ కి మనం కనెక్ట్ చేస్తామని చెప్పి చెప్తున్నాం. సో ఇవాళ ఏంటి, ఆ కేబుల్స్ తోటి మనం ఆ నెట్వర్క్ డివైస్ ని కనెక్ట్ చేసి ఒక నెట్వర్క్ అనేది ఫామ్ చేస్తున్నాం కదా. సో ఆ నెట్వర్కింగ్ అనేది ఎలా ఫామ్ చేస్తున్నాం అనేది ఇవాళ క్లాస్ లో మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో నెట్వర్క్ టోపాలజీ మీన్స్ మీరు ఎలాగైతే ఆ నెట్వర్కింగ్ ని ఫామ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మన ఇంటి బయట ఉండగా చాలా, ఐ మీన్ ఇంట్లో ఉన్న వాళ్ళు ముగ్గులు వేస్తూ ఉంటారు కదండి, డాట్స్ డాట్స్ పెట్టేసి, ఐ మీన్ చుక్కలు పెట్టేసి ఆ చుక్కల్ని కలుపుతూ వెళ్తూ ఉంటారు. సో చుక్కలన్నీ కూడా ఒక ఫ్లవర్ షేప్ లో కలిపినారంటే వాటిని ఏమని చెప్తాం మనం, ఫ్లవర్స్ ముగ్గు అని చెప్తాం కదా. సో ఒకవేళ అది రథం షేప్ లో కలిపితే రథం ముగ్గు అని చెప్తాం కదా. సో అలాగే కాకుండా మన ఆకాశంలో నక్షత్రాలు కనపడినప్పుడు కూడా వాటిని మన చిన్నప్పుడు గ్రాండ్ మాస్ కానీ వీళ్ళంతా మనకి కథలు చెప్తుండేవాళ్ళు. సో ఆకాశంలో కనపడే నక్షత్ర పలాంటి షేప్ అని చెప్పి, నాలుగు కోళ్ళ మంచం అని చెప్పి, ముగ్గురు దొంగలు అని చెప్పి కొన్ని కథలు చెప్తూ ఉండేవాళ్ళు. సో అక్కడ అరేంజింగ్ లో ఉన్నటువంటి ఆ షేపింగ్ ని బట్టి, ఐ మీన్ వాటికి ఒక నేమింగ్ అనేది ఇవ్వడం జరిగింది కదా. సో ఇక్కడ కూడా అలాగే అండి, ఒక కంప్యూటర్స్ ని మనం ఒక గ్రూప్ గా ఫామ్ చేస్తే దాన్ని నెట్వర్క్ అని చెప్తున్నాం కదా. ఆ గ్రూప్ గా ఫామ్ అయ్యేది ఏ షేప్ లో ఉంది, ఐ మీన్ ఏ షేప్ లో ఉందో దాన్నే మనం ఇక్కడ టోపాలజీ అని చెప్తాం అనమాట. ఓకే, టెక్నికల్ గా చెప్పాలంటే ఇట్ ఈస్ అన్ అరేంజ్మెంట్ ఆఫ్ కంప్యూటర్స్ అన్నట్టు, టు ఫామ్ ఏ గ్రూప్ ఆఫ్, ఐ మీన్ నెట్వర్క్. ఓకే, ఇట్ ఈస్ అరేంజ్మెంట్. చూడండి ఇక, చూడండి ఇక్కడ సిస్టమ్స్ అనేటివి ఒక గ్రూప్ కమ్యూనికేట్, ఐ మీన్ కనెక్ట్ చేస్తున్నారు కదండి. సో ఒక్కొక్క, ఐ మీన్ ఇలా ఒక షేప్ లో ఒక నెట్వర్కింగ్ ని ఫామ్ చేయడానికి, ఐ మీన్ అరేంజ్ చేయటాన్ని
మనం టోపాలజీ అని చెప్పి చెప్తాం అన్నమాట. అయితే సో ఈ టోపాలజీస్ అనేటివి మనకి చాలా రకాలుగా ఉన్నాయండి. సో సో మీరు ఆల్రెడీ వినే ఉండి ఉంటారు, బస్ టోపాలజీ అని చెప్పి ఉండొచ్చు, మిస్ టోపాలజీ అయి ఉండొచ్చు, అలాగే ట్రీ టోపాలజీ, ఎటువంటి టోపాలజీ అయినా సరే. టోపాలజీ మీన్స్ అరేంజ్మెంట్ ఆఫ్ సిస్టమ్స్ ఇన్ ఏ వే. ఓకే, సో అటువంటి టోపాలజీస్ ఏవైతే ఉన్నాయో మనం పర్టికులర్ టోపాలజీని మనం ఎంచుకుంటాం కదండి. ఆ పర్టికులర్ టోపాలజీని మనం ఎంచుకోవడానికి ఉన్నటువంటి కొన్ని ఫ్యాక్టర్స్ అనేటివి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మూవీ థియేటర్కి వెళ్ళారు, మూవీ థియేటర్స్ దగ్గర రెండు క్యూస్ ఉన్నాయనుకోండి, టికెట్స్ కోసం మీరు ఏ క్యూలో నిలబడతారండి? ఏ క్యూలో అయితే తక్కువ మంది జనాలు ఉన్నారో ఆ తక్కువ మంది క్యూలోనే కదా మనం నిలబడతాం. సో అలాగే ఈ కంప్యూటర్స్ని మనం ఒక నెట్వర్క్గా ఫామ్ చేసేటప్పుడు ఓ పర్టికులర్ టోపాలజీని మనం చూస్ చేసుకోవడానికి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అన్నవి మనకి యూజ్ అనేది అవుతాయండి. ఓకేనా? సో ఆ ఫ్యాక్టర్స్ ఏంటేంటివి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మెయిన్ ఫ్యాక్టర్ ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మెయిన్ ఫ్యాక్టర్ వచ్చేసి మనీ అన్నట్లు. ఓకే, సో మనం ఏం చేస్తున్నా కానీ మనకు మన దగ్గర ఉన్న క్యాపిటల్ తోటి పాటు మనము మన క్యాపిటల్తో కంపేర్ చేసుకునే కదండి మనం ఏ వర్క్ అయినా చేస్తాం. ఈవెన్ మనం ఇప్పుడు మూవీస్కి వెళ్ళినప్పుడు కానీ హోటల్స్కి వెళ్ళినప్పుడు కానీ వచ్చు మన దగ్గర మనీ మన దగ్గర ఉన్నటువంటి మనీతో పాటు చూసుకునే కదా ఏదైనా ఒకటి ఆర్డర్ ఇవ్వడం కావచ్చు, ఒకటి మనం బై చేయడానికి కావచ్చు, ఇటువంటివి అన్నిటి కూడా మనం చేయగలదు ఎలా అండి? మన దగ్గర ఉన్నటువంటి క్యాపిటల్ని దృష్టిలో పెట్టుకునే కదా మనం ప్రతిదీ కూడా చేస్తాం. సో మనం ఏదైనా ఒక టోపాలజీని మనం చూస్ చేసుకుంటున్నప్పుడు ఈ కాస్టింగ్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఆ టోపాలజీని చూస్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే దాంతో మనకి అమౌంట్తో పని ఏం లేకుండా పోదు కదండి. సో అట్ ది సేమ్ టైం మళ్ళీ దాన్ని మనం మెయింటైన్ చేసేటప్పుడు కూడా మనకి మనీ అనేది ఖర్చు అవుతూ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇన్స్టాలేషన్ కాస్ట్ మనకి తక్కువ అనుకున్నప్పుడు సరే ఎలాగో ఇది చీప్గా వస్తుంది కదా అని చెప్పి మనం ఆ టోపాలజీని మనం చూస్ చేసుకొని అది మనం ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత రెగ్యులర్గా మనకి ప్రాబ్లమ్స్ అక్కర్ అవుతూ ఉంటే మనకు మెయింటెనెన్స్ కాస్ట్ చాలా ఎక్కువైపోతుంది కదా. సో అది ఎలా అవుతుందంటే మనం 10 రూపాయలు పెట్టుకున్న దానికి 100 రూపాయలు పెట్టి రిపేర్ చేసినట్లు అవుతుంది అన్నమాట. సో అట్లా మన కాస్ట్ ఇన్స్టాలేషన్ కాస్ట్ కావచ్చు, మెయింటెనెన్స్ కాస్ట్ కావచ్చు, వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఒక టోపాలజీని చూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, దిస్ ఇస్ మనకు ఫస్ట్ ఫ్యాక్టర్ అండి ఉన్నది. ఓకే, మెయిన్గా మనం కాస్ట్ని దృష్టిలో పెట్టుకొని చూస్ చేసుకుంటాం. సెకండ్ వన్ ఏంటి? ఫ్లెక్సిబిలిటీ. సో ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసేసి మనం ఒక టోపాలజీని ఎంచుకోవడం జరుగుతుంది కదా. సో ఇంత అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మనము ఏదైతే టోపాలజీని మనం చూస్ చేసుకున్నామో అది మనకు ఫ్లెక్సిబుల్గా ఉండాలి కదండి. ఫ్లెక్సిబుల్ మీన్స్ మనకు అనుగుణం ఉండాల్సిందే. ఓకే, సో మీరు ఇటువంటి రింగ్ బాల్ని చూసే ఉంటారండి. సో ఇది మీరు ఎలా ట్విస్ట్ చేసినా కానీ ట్విస్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో అందుకని చెప్పి ఇది మీకు ఫ్లెక్సిబుల్ అని చెప్పడానికి నేను ఇది ఇక్కడ మీకు ప్లేస్ చేయడం జరిగింది. ఓకేనండి, సో ఈ ఫ్లెక్సిబుల్ అనేది మనకు నెట్వర్కింగ్లో ఎందుకు అవసరం? సో ఏదైనా సరే ఒక ఆఫీస్ సెటప్ అనేది ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్ అనేది ఉందనుకోండి, ఆఫీస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ రూమ్స్ దగ్గర ఉంటుంది కదా. ఒక ఆఫీస్లో ఒక గ్రూప్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ కలిసి వర్క్ చేస్తుంటారు కదా. సో అక్కడ కూడా ఏంటి, ఒక నెట్వర్కింగ్ అనేది ఫామ్ అవుతుంది కదండి. సో ఒక ఆఫీస్లో ఓన్లీ సింగిల్ రూమ్ అనేది ఉండదు కదా, ఒక మేనేజర్ రూమ్ ఉంటుంది, అలాగే వర్కర్స్ రూమ్ ఉంటుంది, క్లయింట్స్ రూమ్ ఉంటుంది, అలాగే ప్రాజెక్ట్ లీడర్స్కో సపరేట్ ఉంటుంది, ఒక్కో ప్రాజెక్ట్ వాళ్ళకి ఒక్కో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది కదా. సో వాటి నెట్వర్కింగ్ కనెక్షన్ చేసేటప్పుడు కానివచ్చు, నెట్వర్కింగ్ ఇన్స్టాలేషన్ టైమింగ్లో కావచ్చు, మనకి మనం చూస్ చేసుకునేటువంటి టోపాలజీ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా ఉండాలని చెప్పి చెప్తున్నాం అనమాట. ఓకే, సో థర్డ్ వన్ ఏంటండి? స్కేలబిలిటీ. ఓకే, స్కేలబిలిటీ మీన్స్ ఇక్కడ చూడండి, స్కేలబిలిటీ మీన్స్ గ్రాఫింగ్ అనేది పెరుగుతూ వెళ్ళింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టార్టప్ కంపెనీ అనేది ఉందండి, ఒక స్టార్టప్ కంపెనీలో ఏదైనా కంపెనీ కొత్త ఏదైనా బిజినెస్ కానివచ్చు కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు వర్కర్స్ అందరూ కూడా లిమిటెడ్గా ఉంటారు కదండి. సో ఒకవేళ వర్క్ అనేది సక్సెస్ అయినప్పుడు, ఓకే వర్క్ అనేది సక్సెస్ అయినప్పుడు కావచ్చు, బిజినెస్ అనేది సక్సెస్ అయినచ్చు కావచ్చు, వర్కర్స్ అనే వాళ్ళు పెరుగుతూ ఉంటారు కదా, అట్ ది సేమ్ టైం వాళ్ళకి వచ్చేటువంటి క్లయింట్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటారు కదండి.
సో అలాగే మనం తీసుకునేటువంటి టోపాలజీలో నెంబర్ ఆఫ్ సిస్టమ్ ఐ మీన్ నెట్వర్కింగ్ అనేది మనం ఇంక్రీజ్ చేయాల్సి వచ్చినప్పుడు. నెట్వర్క్ మీన్స్ ఒక గ్రూప్ ఆఫ్ సిస్టమ్సే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టార్టింగ్ చేసినప్పుడు ఒక నెట్వర్క్ లో ఒక 50 సిస్టమ్స్ ఉన్నాయనుకోండి. ఆ బిజినెస్ కావచ్చు ఆఫీస్ కావచ్చు డెవలప్ అయిన తర్వాత ఆ 50 సిస్టమ్స్ ని మనం 100 సిస్టమ్స్ చేయాల్సి వచ్చింది. సో అప్పుడు మనం ఆ 100 సిస్టమ్స్ ఇంక్రీజ్ చేసుకోవాలన్నప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు కదా. సో దాన్నే మనం స్కేలబిలిటీ అని చెప్తున్నాం అనమాట. ఓకే, సో స్కేలబిలిటీ మీన్స్ మన నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ని మనం పెంచుకోవాలన్నప్పుడు కానివచ్చు, మన నెట్వర్క్ ని మనం ఎస్టాబ్లిష్ ఎక్స్పాండ్ చేసుకోవాల్సిన టైంలో కావచ్చు, మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా అక్కర్ అవ్వకూడదు. ఓకే, ఫైనల్ ఫోర్త్ వన్ వచ్చేసి ఈజీ ఉండాలండి. సో మనకి అది ఇందాకే చెప్పుకున్నాం కదా, మనకి దాన్ని చేసేటువంటి మెయింటెనెన్స్ కావచ్చు, దాన్ని మనం ఆపరేట్ చేసేటటువంటి ప్రొసీజర్ కావచ్చు. షణ్ముఖ గారు నాట్ కృష్ణా డిస్ట్రిక్ట్ షణ్ముఖ. సో మనకి ఏంటంటే మనకి ఇన్స్టాలేషన్ కావచ్చు. ఇన్స్టాలేషన్ గురించి ఇంతవరకు మనం కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చర్చించుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఇన్స్టాలేషన్ కావచ్చు మెయింటెనెన్స్ కావచ్చు, అవర్ వర్క్ ఈజ్ వీఆర్ డిస్కసింగ్ ఇయర్. ఓకే, సో మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు కానివచ్చు అట్ ది సేమ్ టైం ఏవైనా ప్రాబ్లమ్స్ అక్కడ వచ్చినప్పుడు వాటిని మనం మెయింటైనింగ్ చేయడానికి కావచ్చు. మనకి ఆ వర్క్ అనేది చాలా సింపుల్ కావాలి. ఓకే, సో మనకు డబ్బులకి చీప్ గానే వస్తుంది, ఐ మీన్ మరీ చీప్ అంటే మనకి తగినంత ఖర్చులో వస్తుంది, అలాగే మనకి ఉపయోగపడుతుంది, అలాగే రేపొద్దున మనం నెట్వర్కింగ్ అనేది పెద్దగా చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. బట్ ఇంకోటి ఏంటి, ఇంత మనకి ఈజీగా ఉన్నా కానీ ఇవన్నీ మన ఫ్యాక్టర్స్ మనకు అనుగుణంగా ఉన్నా కానీ మనకు ఆ ఇన్స్టాలేషన్ వర్క్ కానివచ్చు మెయింటెనెన్స్ ప్రాసెస్ కావచ్చు ఇది చాలా ఎక్కువ అయిపోతే మనం ఆ మెయింటెనెన్స్ చూసుకోవడానికే మన టైం అంతా సరిపోతుంది, ఇంకా మనం వర్క్ చేసుకోవడానికి టైం ఉండదు కదా. సో అందుకనే ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీగా ఉండాలి, అట్ ది సేమ్ టైం ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇన్స్టాలేషన్ మనకి మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉండాలి. ఓకే, సో ఫైనల్గా ఏంటి, ఇంత మనకు ఫ్యాక్టర్స్ ఉన్నా కానీ మనం చూస్ చేసుకునేటువంటి టెక్నాలజీ మనకు రిలయబిలిటీగా ఉండాలి. ఓకే, నమ్మదగినదిగా ఉండాలి. ఓకే, సో ఒక టెక్నాలజీ మనం తీసుకున్నాము, ఒక నెట్వర్కింగ్ అంతా బాగుంది, ఐ మీన్ నెట్వర్క్ కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, ఈజీగా ఇన్స్టాల్ చేసుకుంటున్నాం, ఈజీగా మెయింటైన్ చేసుకుంటున్నాం. బట్ ఏంటి, రిలయబిలిటీ అనేది లేదు. రిలయబిలిటీ మీన్స్ మనకి నెట్వర్క్ సిగ్నల్ అనేది ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి నెట్వర్క్ సిగ్నల్ అనేది కట్ అయిపోవటం, ఓకే, నెట్వర్క్ సిగ్నల్ అనేది లోగా రావటం, ఇలాంటి రిలయబిలిటీ లేని నెట్వర్క్ టోపాలజీ మనం చూస్ చేసుకున్నప్పటికీ కూడా మనకి ఎటువంటి యూజ్ అనేది ఉండదని చెప్పలేకపోయినా కానీ అక్యురేట్గా అనేది ఉండదు అన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద 6 ఫ్యాక్టర్స్. ఓకే, మెయిన్గా మనం కన్సిడర్ చేసేవి ఫస్ట్ ఏంటి, కాస్ట్, సెకండ్ వన్ వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ, థర్డ్ వన్ వచ్చేసి స్కేలబిలిటీ, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఆఫ్ ఇన్స్టాలేషన్ వర్క్ అండ్ ఈజ్ ఆఫ్ మెయింటెనెన్స్, అండ్ ఫైనల్ వన్ వచ్చేసి రిలయబిలిటీ. ఓకే, ఈ 6 ఫ్యాక్టర్స్ ని కన్సిడరేషన్లో ఉంచుకుని ఒక టోపాలజీని చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఒక టోపాలజీని మనం చూస్ చేసుకుంటున్నాం కదా, సర్టెన్ వే ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ కనెక్టింగ్ ఆఫ్ సిస్టమ్ అని చెప్పి. సో ఆ టోపాలజీస్ ఏమేమి ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి బస్ టోపాలజీ అండి. ఓకే, సో ఈ బస్ టోపాలజీ మీన్స్ ఏంటంటే ఒక లీనియర్ ట్రాన్స్మిషన్ కేబుల్ అనేది ఇందులో మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఆ లీనియర్ ట్రాన్స్మిషన్ కేబుల్ గా మనం ఏం యూజ్ చేస్తామంటే, సో మనం ఎక్సైటెడ్ డిస్కస్ చేసుకున్నాం కదండి కోయాక్సియల్ కేబుల్ అని చెప్పి, ఆ కోయాక్సియల్ కేబుల్ ని మేజర్ గా మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, చూడండి ఈ ఇమేజ్. సో మిడిల్ లో ఉంది చూసారు, ఈ మౌస్ పాయింట్ అని ఒకసారి గమనించండి, ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి టెర్మినేటర్ కావచ్చు, రైట్ సైడ్ లో ఉన్నటువంటి టెర్మినేటర్ కావచ్చు, ఈ రెండింటికి మధ్యలో ఒక లైన్ ఉంది కదా, ఒక కేబుల్ ఉంది కదా, ఆ కేబుల్గా మనం కోయాక్సియల్ కేబుల్ ని మనం యూజ్ చేస్తాం. ఆ హారిజాంటల్ లైన్ నే మనం ఇక్కడ బస్ అని చెప్పి కాల్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఈ బస్ కి ఏం చేస్తుందంటే అటువైపుకి ఇటువైపుగా ఏంటంటే, ఐ మీన్ సీరియల్ గా ఒక ఐ మీన్
కంప్యూటర్స్ అనేవి మీ సిస్టమ్స్ అనేవి మనం కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా అండి? ఓకే, సో ఇందులో ఏంటంటే యూనియన్ డైరెక్షన్ ఉన్నట్లు ఇక్కడ చూడండి, మౌస్ పాయింటర్ అనేది కనిపిస్తుందా? ఇప్పుడు నేను వర్క్ స్టేషన్ దగ్గర పాయింటర్ ఉంచడం జరిగింది. ఈజ్ ఇట్ విజిబుల్? ప్లీజ్ రెస్పాండ్. యా రైట్. సో ఇక్కడ చూడండి, వర్క్ స్టేషన్ ఈ పీసీ దగ్గర నుంచి, ఈ పర్టికులర్ కంప్యూటర్ నుంచి, ఇక్కడ డౌన్లో ఉన్నటువంటి ఈ పర్టికులర్ కంప్యూటర్లోకి ఒక మెసేజ్ నేను పంపాలనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మెసేజ్ పంపినప్పుడు ఏమవుతుందంటే, ఆ మెసేజ్ అన్నది ఈ కంప్యూటర్కి రీచ్ అవుతుంది అండ్ ఈ కంప్యూటర్ కూడా రీచ్ అవుతుంది. ఓకే, సో ఈ కంప్యూటర్కి, సారీ, ఈ వర్క్ స్టేషన్ కంప్యూటర్కి ఈ ఫైనల్ కంప్యూటర్కి మధ్యలో ఉన్నటువంటి ఈ రెండు కంప్యూటర్లకు కూడా ఆ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవడం జరుగుతుంది. ఈ అరేంజ్మెంట్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన మన డిస్కనెక్షన్ తీసుకోండి, మన ఇళ్ళకు, మన ఇంటి దగ్గరకు, మన ఇంటి దగ్గరకు వచ్చేటువంటి డిస్క్ కేబుల్ మన ఇంటికంటే ముందుగా ఓ పర్టికులర్ పీపుల్స్ కూడా ఉంటుంది కదండి. సో వాళ్ళు ఏంటంటే, వాళ్ళు యూజ్ చేసుకున్నా కానీ యూజ్ చేసుకోకపోయినా కానీ, ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ వర్క్ స్టేషన్ నుంచి ఈ వర్క్ స్టేషన్కి, ఒక సిటీ కేబుల్ ఛానల్ నుంచి మన ఇంటి వరకు ఒక మార్ట్ టీవీ ఛానల్ పంపించాలనుకున్నాను అనుకోండి, ప్రతి ఒక్క ఇంటికి కూడా మార్ట్ టీవీ ఛానల్ అనేది విజిబుల్ ఉంటుంది. కాకపోతే ఆ ఇంట్లో పర్సన్స్ వాటిని వాళ్ళు చూడాలనుకుంటున్నారా చూడకూడదు అనుకుంటున్నారా, దాని మీదే బేస్ అయి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఈ కేబుల్ ఛానల్ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నా అంటే సింపుల్గా అర్థం అవడానికి. ఓకే, సో ఏంటి, సో ఆ మార్ట్ టీవీ ఛానల్లో ఆ కేబుల్ పర్సన్ మీకు పర్టికులర్ సెక్యూరిటీ మెసేజ్ ఒకటి మీకు పంపాలనుకున్నారనుకోండి, ఆ మెసేజ్ అనేది వీళ్ళిద్దరికి కూడా షేర్ అవుతుంది కదా. కాకపోతే ఆ మెసేజ్ వాళ్ళు చూడాలనుకుంటే చూడగలుగుతారు, లేదంటే వాళ్ళు రిఫ్యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అందువల్ల ఏంటి, ఈ బస్ టోపాలజీలో మనకి సెక్యూరిటీ అనేది తక్కువ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ఇంకోటి ఏంటండి, సిస్టమ్స్ అన్ని కూడా మనము బస్ టోపాలజీకి అటాచ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకో సిస్టమ్ అటాచ్ చేయాలంటే ఈ టెర్మినేటర్ దగ్గర ఇంకో కేబుల్ని ఎక్స్టెండ్ చేసేసి ఇంకో సిస్టమ్ని నేను కనెక్ట్ చేసుకుంటాను. సో ఇన్స్టాలేషన్ ఏమైంది, ఈజీ అయింది. సో అలాగే ఒక చోటు నుంచి నేను ఇంకో చోటుకి మెసేజ్ పంపిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్క్ స్టేషన్లో ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి, నేను పంపిన మెసేజ్ ఇక్కడే అయిపోతుంది, ఈ కంప్యూటర్కి రాదు. సో అప్పుడు ఏంటి, ప్రాబ్లం వర్క్ స్టేషన్ ఉందో నాకు ఈజీగా తెలిసిపోతుంది కదా. సో అప్పుడు ఏంటంటే అక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉందో నేను ఈజీగా కనుక్కోగలను, నేను మెయింటెనెన్స్ కూడా ఈజీగా చేసుకోగలను. ఓకేనా? సో అలాగే ఈ బస్ టోపాలజీ ఉన్నట్టు ఏంటంటే, అన్ని సింగిల్ కేబుల్కి మనం అటాచ్ చేస్తున్నాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేబుల్ ఒకవేళ కొలాప్స్ అయింది అనుకోండి, ఒకవేళ ఫెయిల్యూర్ ఆఫ్ వర్క్ అనేది కేబుల్లో జరిగిందంటే, సో ఎంటైర్ నెట్వర్క్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, ఫెయిల్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్క్ స్టేషన్లో ప్రాబ్లం వస్తే ఈ ఇక్కడ ఉన్నటువంటి వర్క్ స్టేషన్స్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, బికాస్ ఆఫ్ ఎండి మనకి డైరెక్ట్గా ఈ డేటా అనేది ఈ బస్ కేబుల్ ద్వారా త్రూ అవుతుంది. ఎంటైర్ మనకి బస్ కేబులే వర్కింగ్ అనేది ఫెయిల్ అయితే త్రూ ప్రతి ఎంటైర్ నెట్వర్క్ మొత్తం కూడా మనకి ఫెయిల్ అవ్వడం జరుగుతుంది, అంతే కదండి. సో బస్ టోపాలజీ వల్ల మనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ కానీ డిసడ్వాంటేజ్ కానీ ఇవ్వండి. సో ఇంకోటి ఏంటి, మనం సిస్టమ్స్ అన్నింటిని కూడా ఇట్లా ఫ్రీగా అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నాం కదా. సో అట్లా నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ మనకి పెరిగే కొద్దీ కూడా ఏంటంటే, మనకి ఆ సిగ్నల్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది. ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీటిలో కరెంట్ అనేది పాస్ అవుతుంది, అది మనకు తెలిసిందే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీటిలో మనకి కరెంట్ పాస్ అవుతుందని తెలుసు, ఒక ప్లగ్లో మనం వేర్స్ అన్నిటి కనెక్ట్ చేసేసి స్విచ్ ఆన్ చేసి ఆ ప్లగ్లో ఉన్నటువంటి ఆ తీగల్ని మనం నీటిలో వేసామనుకోండి, వాటర్ మాత్రం ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది కదా. సో ఆ వాటర్ కంటెంట్ అనేది పెరిగినప్పుడు ఏమవుతుంది, కరెంట్ అనేది అంత దూరం ట్రావెల్ చేయలేదు. ఓకే, సో లాసెస్ అనేవి ఉంటాయి కదండి. సో కరెంట్ అనేది అంత దూరం ట్రావెల్ చేయడం అనేది జరగదు అనమాట. సో ఇప్పటి కూడా అలాగే అండి, మన నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ మనం పెంచుకుంటూ వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే,
ఆ డేటా ట్రాన్స్మిషన్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది. ఓకే, సో ఇందులో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అయితే ఇవన్నీ మనం డిస్కస్ చేసుకోవాల్సింది. సో దీన్ని బట్టి ఏంటి, ఐ మీన్ ఈ టోపాలజీ మనకి అవసరమా కాదా అని చెప్పి యూజర్ అనేతను ఐ మీన్ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇది మన కాస్ట్ పరంగా చూసుకుంటే వెరీ చీప్ అండి, కంపేర్ టు ఆల్ ఆఫ్ ఐ మీన్ అన్నిటితో కంపేర్ చూసుకుంటే. ఓకే, కేబుల్స్ కూడా ఓన్లీ సింగిల్ కేబుల్ మనకి యూజ్ అవుతుంది, కేబుల్స్ కూడా చాలా తక్కువ యూజ్ అవుతున్నాయి. ఓకే, సో సెకండ్ వన్ వచ్చేసి మనకి రింగ్ టోపాలజీ అనొచ్చు. సో ఏంటంటే, సో మనం అరేంజ్ చేసుకున్నటువంటి వే అని చెప్పాం కదా. సో ఇందాక మనం స్టార్టింగ్ లో ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదండి, డాట్స్ ని మనం ముగ్గులాగా కలిపి వేస్తున్నాం అన్నట్టు. సో ఇక్కడ ఏమైందంటే, కంప్యూటర్స్ ని మనము ఎలా కనెక్ట్ చేస్తున్నాము అన్న పాయింట్ మీద పర్టికులర్ టోపాలజీకి మనం పర్టికులర్ నేమింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇక్కడ రింగ్ టోపాలజీ అని చెప్తున్నాం కదా, రింగ్ టోపాలజీ మీన్స్ రింగ్ షేప్ లో మన కంప్యూటర్లు అన్నింటినీ కూడా మనం కనెక్ట్ చేయబడుతుందండి. గుంటూరు రాజేంద్ర గారు ఎందుకండి రిమోట్ కంట్రోల్ పెడుతున్నారు స్క్రీన్ కి? ఓకే, సో రింగ్ టోపాలజీలో ఏంటి, ప్రతి ఒక్క కంప్యూటర్ కూడా వాటి పక్కన ఉన్నటువంటి రెండు కంప్యూటర్లకి మధ్యలో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ప్రతి ఒక్క సిస్టమ్ కూడా టూ సిస్టమ్స్ కి అటాచింగ్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఎవ్రీ సిస్టమ్ కి కూడా లెఫ్ట్ సైడ్ లో ఒక సిస్టమ్ ఉండడం జరుగుతుంది, రైట్ సైడ్ లో ఇంకొక సిస్టమ్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఇలా కనెక్టింగ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఒక సర్క్యులర్ షేప్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇలా ఎందుకు కనెక్ట్ చేస్తున్నాం అంటే, రింగ్ షేప్ అనేది ఫామ్ చేయడానికి ఇది చేస్తున్నాం కదా. సో ఇక్కడ చూడండి, ఫ్లో ఆఫ్ మెసేజ్ అని చెప్పి ఒక సింబల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో బిఫోర్ ఏంటి, మనకి బస్ టోపాలజీలో ఒక మెసేజ్ అనేది మనం పంపించినప్పుడు ఏమవుతుంది, అది త్రూ బస్ ద్వారా జాయిన్ అవసి ఈ సిస్టమ్ కి రీచ్ అవుతుంది, అండ్ దెన్ ఈ సిస్టమ్ కి రీచ్ అవుతుంది, అలాగే ఈ సిస్టమ్ కి కూడా రీచ్ అవుతుంది. ఓకే, సో ఇలా కాకుండా రింగ్ టోపాలజీలో ఏంటి, ఫ్లో ఆఫ్ మెసేజ్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సర్వర్ నుంచి ఈ సిస్టమ్ కి మీరు మెసేజ్ అనేది పంపాలనుకున్నప్పుడు ఈ సర్వర్ నుంచి సిస్టమ్ అనేది చాలా దగ్గరగా ఉంది కదా, సో ఇలా మెసేజ్ రీచ్ అవుతే తొందర అయిపోతుంది. కాకపోతే ఏంటి, యూనిడైరెక్షనల్ కాబట్టి ఐ మీన్ ఈ మెసేజ్ మీరు ఏదైతే పంపారో త్రూ టోకన్ సిస్టమ్ ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిస్టమ్ కి రీచ్ అవుతుంది అదే మెసేజ్, తర్వాత ఇక్కడికి రీచ్ అవుతుంది. సో ఇట్లా యూనిడైరెక్షనల్, ఖచ్చితంగా అది అన్ని సిస్టమ్స్ ని తాకుతూ ఐ మీన్ అన్ని సిస్టమ్ కి రీచ్ అవుతూ ఫైనల్ సిస్టమ్ లో మీరు ఏదైతే డెస్టినేషన్ ఉందో అక్కడికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ కూడా ఏంటి, బస్ టోపాలజీ లాగానే ఏ సిస్టమ్ కి అయితే మనం మెసేజ్ పంపాలనుకుంటున్నామో అదే మెసేజ్ ప్రతి ఒక్క సిస్టమ్ కి కూడా రీచ్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనకి సెక్యూరిటీ అనేది చాలా తక్కువగా ఉంది. ఓకే, సో ఇంకోటి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని ఇప్పుడు ఇక్కడ మనకి త్రీ సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి ఓకే, ఇందాక మనం చెప్పుకున్నాం కదండి బస్ టోపాలజీలో ఎన్ని సిస్టమ్స్ అయినా మనం కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిస్టమ్ని మీరు కనెక్ట్ చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వర్ ప్లేస్లో నేను ఇంకో సిస్టమ్ని కనెక్ట్ చేయాలనుకుంటున్నా, అప్పుడు ఏం చేయాలి, నేను ఇంకో సిస్టమ్ని తీసుకోవాలి, ఐ మీన్ టూ కేబుల్స్ని మళ్ళీ నేను తీసుకొని ఇటువైపు కనెక్ట్ చేసుకోవాలి, అండ్ అట్ ది సేమ్ టైం రైట్ సైడ్ కూడా నేను కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కంపేర్ టు బస్ టోపాలజీ, రింగ్ టోపాలజీలో మనకు ఇన్స్టాలేషన్ అనేది కొంచెం కష్టం అవుతుంది. ఓకే, రింగ్ టోపాలజీలో మనకి కనెక్షన్ అనేది కష్టం అవుతుంది. అట్ ది సేమ్ టైం ఏంటి, రింగ్ టోపాలజీలో ఐ మీన్ బస్ టోపాలజీలో మనకి ఒక సిస్టమ్ ఫెయిల్యూర్ అయితే మిగతా సిస్టమ్స్ అన్ని కూడా పనిచేయడం జరుగుతుంది. కానీ ఇవన్నీ రింగ్ షేప్ లో కలిసి ఉన్నాయి కదండి, ఇక్కడ ఒక్క సిస్టమ్ అనేది ఫెయిల్యూర్ అయిందంటే ఎంటైర్ సిస్టమ్, ఎంటైర్ నెట్వర్క్ మొత్తం కూడా మీకు వర్కింగ్ అనేది జరగదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మొత్తం డేటా అంతా యూనిడైరెక్షన్ లో ట్రావెల్ అవ్వాలి కదా, సో అందుకే షణ్ముఖ గారు ఓకే చూడండి, ఇప్పుడు మన రింగ్ టోపాలజీలో ఏంటి,
सिस्टम अने मन की फेल्यूर टोटल एंटर नेटवर्क मन की फेल्यूर अवे जो कदा सो इन मन की अडवांटेज एलाइए डिसअडवांटेज मन की अलागे उम्मीदन जो ओके సో ఇంకా చాలా మంది ఓకే 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 అందరిని మీట్ లో ఉంచడం జరిగిందండి ఓకే సో ఈ పర్టికులర్ సిస్టమ్స్ కి రెండింటికి మధ్యలో కూడా మనకి అటాచింగ్ చేయడానికి మనకి ఒక కేబుల్ అనేది రిక్వైర్ అవుతుంది ఓకే కంపేర్ టు మనకి బస్ టోపాలజీ తో మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఎవ్రీ సిస్టమ్స్ కి అయితే ఎలాగైతే మనకి ఇక్కడ కేబుల్స్ అనేది యూజ్ అవుతున్నాయో ఇక్కడ కూడా ఏంటంటే మనకి రింగ్ టోపాలజీలో ఏంటంటే मन की स्म केबल रिक्वर अगर मन की ओनली यूनिडक्शनल कदमी मन की यूनिडक्शनल का मन बैडन मन सिस्टम मन कनेक्ट मीन सर्वर नीचे कंप्यूटर की एला सिग्नल केबल डबल केबल कने मन इच्छे मन की बैडन यूज मीन इपड़ीवर्क मन की ई मीन मेसेज मन की క్లాక్ వైస్ లో మనకి మూవ్ అవుతుంది కదా సో అలా కాకుండా యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్ లో మనకి మిస్ అయినది పాసింగ్ జరగడానికి ఏంటంటే సో అడిషనల్ గా మనం ఇంకో సప్లై అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఆ టైమింగ్ లో ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా సరే మనకు ఒక వన్ పర్టిక్యులర్ డైరెక్షన్ లో మనకి ప్రాబ్లం అక్కర్ అయినప్పటికీ కూడా సో సెకండ్ వన్ అనేది మనకి బ్యాకప్ గా అనేది యూజ్ అవడం జరుగుతుంది ఓకేనా సో మనకి రింగ్ టోపాలజీ ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇదే అండి सो मीन बैडन मन इक यूज सर्वर नीचे लफ्ट सैड कंप्यूटर की मेसेज पास थ्रू मूड सिस्टम दाटी वेक रिवर्स डैरक्षन तुंदर रीच ओके सो मन रिंग टोपालजी मन बैडन यूज मन की बस टोपालजी कटे फास्ट आपरेशन जो ओके सो यूनिडैरेक्शनल बस टोपोलॉजी कटे दीन आपरेशन मन की स्लो ओके सो इधे बस टोपोलॉजी अंड रिंग टोपोलॉजी मध्य डिफरेंस ओके सो कंपेयर टू बस टोपोलॉजी तो मन पोल्चुकुन्नट्लयिते रिंग टोपोलॉजी अये खर्चु तक ओके सो नेक्स्ट वन एंटंटे स्टार टोपोलॉजी स्टार मीन्स तेलुसु कदंडि मीकु स्टार ए शेप लो उंटदा सो इक चूँ इकड़ी इक चूप्त टोपालजी वे स्टार टोपालजी अके सो इकड़े मन की कंप्यूटर्स अभी स्टार शेप कनेक्टे देश कनेक्टना कंट्रोलर की ई मीन कॉन्सट्रेटर आर् हब हब मीन मैं एक्सप्लेन चुस्कना कदा हब अने नेटवर्किंग डिवैस नेटवर्किंग डिवैस की मैं नंबर आफ सिस्टम कनेक्टा कदा सो ई कॉन्सट्रेटर कदा कॉन्सट्रेटर के अनदर नेम से मैं स्विचन ओके हब का स्विच का अभी रूसी आपरेशन चपेमें मैं रू सेम आपरेशन ओके का हब कटे स्विच अने सिस्टम से कनेक्टा की वील्प कदमी सो इन अंत इन फर् एग्जापल इक चूँ पाइंटर ఈ టాప్ ప్లేస్ లో ఉన్నటువంటి ఈ సిస్టం నుంచి నేను ఈ సిపియు దగ్గర ఉన్నటువంటి సిస్టం కి నేను ఒక మెసేజ్ పంపించాలి అనుకున్నాను ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను హబ్ ని కనెక్ట్ చేస్తున్నాను అనుకోండి ఇక్కడ నేను పంపించేటువంటి మెసేజ్ ఎవరీ సిస్టం కి రీచ్ అవుతుంది ఎప్పుడు
నేను హబ్ను కనెక్ట్ చేసుకున్నప్పుడు, అలా కాకుండా నేను స్విచ్ను కనెక్ట్ చేసుకున్నాను అనుకోండి, డైరెక్ట్గా రీచ్ అవుతుంది. సో అక్కడ హబ్ ఏమి ఎలా ఇక్కడ యాక్ట్ అవుతుంది, హబ్ అనేది మనకి ఇక్కడ బ్రాడ్కాస్ట్గా యాడ్ అవుతుంది. బ్రాడ్కాస్ట్ మీన్స్ మీరు ఏదైతే మెసేజ్ పంపిస్తున్నారో అది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈక్వల్గా రీచ్ అయ్యేలా చేస్తుంది. ఓకే, సో మీరు పంపించే మెసేజ్ మీరు హబ్ వాడినప్పుడు ఏంటి, ప్రతి ఒక్కళ్ళకి కూడా రీచ్ అవుతుంది. అప్పుడు మీకు సెక్యూరిటీ అనేది చాలా లోగా ఉంటుంది. వెన్ యు ఆర్ యూజింగ్ రీప్లేసింగ్ విత్ హబ్ ఈజ్ స్విచ్ అన్నప్పుడు మీరు పంపేటువంటి మెసేజ్ అనేది డైరెక్ట్గా ఏమీ ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడికి డైరెక్ట్గా చేరుతుంది. ఓకే, సో ఇక్కడ మన హబ్ ఐ మీన్ హబ్ ప్లేస్లో స్విచ్ను వాడినప్పుడు ఏమని చెప్తామంటే, ఇట్ ఈస్ ఎ యూనిక్ కాస్టింగ్ టోపాలజీ అని చెప్తామండి. ఓకే, స్టార్ టోపాలజీలో మనం స్విచ్ను యూజ్ చేసినప్పుడు ఏంటంటే మనకి సెక్యూరిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇది మనకి ఐ మీన్ వర్చువల్గా చూడడానికి ఇలా ఉంటుందండి. సో ఇక్కడ స్టార్ టోపాలజీ అని మనం చెప్తూ ఉన్నప్పటికీ కూడా, సో స్టార్ టోపాలజీ అనేది ఇక్కడ చూసాం చూడండి, మీకు మిడిల్లో ఒక హబ్ అనేది ప్లేస్ చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మీరు మిడిల్లో హబ్ చూసుకున్నట్లయితే మీకు సర్క్యులర్ షేప్ లో మీకు సిస్టమ్స్ ఉన్నాయండి. ఓకే, సో ఇక్కడ మనం స్టార్ టోపాలజీ మనం ఎలా చెప్తున్నాం, బికాస్ ఆఫ్ మనకి మిడిల్లో హబ్ ఉన్నది. సో ఇక్కడ చూడండి మనకు కనెక్ట్ చేస్తున్నటువంటి కేబుల్స్ కూడా అని ఏ విధంగా కనెక్ట్ చేయబడ్డాయి. ఓకే, సో దీన్ని మనం స్టార్ టోపాలజీ అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, సమ్మన్ ఈజ్ అన్మ్యూటింగ్ యువర్ మైక్ ప్లీజ్. ఓకే, శివనాగబాబు స్టార్ టోపాలజీ గురించి ఉన్నటువంటి ఐ మీన్ ఇందాక చెప్తున్నాం కదా రింగ్ టోపాలజీ బస్ టోపాలజీ గురించి, ఒక్క నిమిషం అండి. ఓకే, సో టైం 11 అవుతుంది కదా, సో మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ యాడ్ అవుతున్నారు, సో వాళ్ళని మళ్ళీ మనమే అడ్మిట్ చేయాల్సి వస్తుంది, అందుకే ఇక్కడ మనకి డిస్టర్బెన్స్ వస్తున్నాయి. ఓకే, సో మనకి స్టార్ టోపాలజీలో మనకి కనెక్షన్స్ అనేవి ఇలా ఉంటాయి. సో ఇక్కడ ఏంటి, వెన్ వీఆర్ యూజింగ్ స్విచ్ అన్నప్పుడు మనం సెండ్ చేస్తున్నటువంటి మెసేజ్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా ఆ సిస్టమ్కి రీచ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏంటి, సెక్యూరిటీ అనేది మనకి ఎక్కువగా లభిస్తుంది. అట్ ది సేమ్ టైం ఏంటి, మన ఆపరేషన్ ఆఫ్ టైమింగ్ అనేది కూడా చాలా ఫాస్ట్గా అనేది జరుగుతుంది. ఎప్పుడు కంపేర్ టు ఐ మీన్ రింగ్ టోపాలజీ ఆర్ బస్ టోపాలజీ. సో ఇక్కడ ఏంటి, మనకి ఏదైనా ప్రాబ్లం అనేది ఉన్నా కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఈ స్టార్ టోపాలజీలో మనకి ఏదైనా ప్రాబ్లం అనేది అక్కడ అయినప్పుడు చాలా తొందరగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం తొందరగా కూడా మనం రెక్టిఫై చేయడానికి వీలుగా ఉంటుంది. ఓకే, సో దీని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఉంటుందండి. ఒక హబ్ డివైస్ కానివచ్చు, స్విచ్ డివైస్ కావచ్చు, మనం పర్చేస్ చేస్తాం. ఆ పర్చేస్ చేసేటువంటి హబ్ కావచ్చు, స్విచ్చెస్ కావచ్చు, మనం నెంబర్ ఆఫ్ డేస్ని మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో వెన్ వీఆర్ మనం ఒకవేళ మనం అడిషనల్ సిస్టమ్స్ మనం యాడ్ చేయాలనుకున్నప్పుడు కావచ్చు, నెట్వర్కింగ్ని మనం ఎక్స్పాండ్ చేసుకోవాలన్నప్పుడు కూడా కావచ్చు, చాలా ఈజీగా అనేది ఇక్కడ మనకి ఆపరేషన్ దొరుకుతుంది. ఓకే, సో ఎలా అంటే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓన్లీ మనం ఎటువంటి కేబుల్స్ మనం జాయింటింగ్ చేయట్లేదు, అటాచ్ చేయట్లేదు. ఓకే, సో ఆ కేబుల్ని తీసుకొచ్చి డైరెక్ట్గా మనం హబ్ ప్లేస్లో ప్లేస్ చేయడమే కదా. సో అట్లా మన నెట్వర్కింగ్ని మనం ఎక్స్పాండ్ చేసుకోవడానికి కూడా మనకు స్టార్ టోపాలజీ చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఏం చెప్తున్నామండి, ట్రీ టోపాలజీ మీన్స్ మనం డిజైన్ చేసుకున్న టోపాలజీ కూడా మనకి ట్రీ షేప్లో అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఈ ట్రీ టోపాలజీనే మనం ఏమని చెప్తామంటే, ఆల్మోస్ట్ ఇది మన హైబ్రిడ్ టోపాలజీని కూడా చెప్పొచ్చండి. మీరు ఒకసారి చూడండి, ఈ బ్యాక్ బోన్ కేబుల్ అనేది చూసారు, ఇది మనకి బస్ టోపాలజీ మాత్రమే ఉంది కదా చూడడానికి. అదే సేమ్ ఇక్కడ చూడండి, S1 కావచ్చు, S2 కావచ్చు, S3 కావచ్చు, మీన్స్ స్విచ్ అన్నట్లండి. స్విచ్ ఇక్కడ మనం స్విచ్చెస్ యూజ్ చేస్తున్నాం. స్విచ్చెస్ మీన్స్ స్టార్ టోపాలజీ అన్నట్టు. ఇక్కడ మనకి బస్ టోపాలజీ ఉంది, అట్ ది సేమ్ టైం స్టార్ టోపాలజీ కూడా ఉంది. ఓకే, సో దీన్నే మనం హైబ్రిడ్ టోపాలజీని కూడా కాల్ చేయొచ్చండి. ఓకే,
సో ఇందులో ఏంటి, మనకి టూ టైప్స్ ఆఫ్ టైపాలజీస్ ఉన్నాయి కాబట్టి ఐ మీన్ చూడటానికి మనకి ట్రీ లాగా విజిబుల్ ఉంది కాబట్టి మనం దీన్ని ట్రీ టోపాలజీ అని చెప్పి చెప్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి ఇన్స్టాలేషన్ అనేది కొంచెం కాంప్లెక్స్ గా ఉన్నప్పటికీ కూడా మనకి నెట్వర్క్ ఎక్స్పాన్షన్ అనేది చాలా వరకు ఉంటుందండి. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఒక స్విచ్ అనేది కానీ ఒక స్టార్ టోపాలజీ అనేది ఫెయిలింగ్ అనేటప్పుడు ఎంటైర్ నెట్వర్క్ అనేది మీకు కొలాప్స్ అవడం అంటూ జరగదు. ఓకే, ఈ పర్టికులర్ సర్వర్ నుంచి ఐ మీన్ మీకు ఈ స్టార్ టోపాలజీ 1 మీకు ఫెయిల్యూర్ అయినా, ఈ స్టార్ టోపాలజీ 2 మీకు ఫెయిల్యూర్ అయినా, ఈ స్టార్ టోపాలజీ 3 ఏదో ఒకటి మీకు ఫెయిల్ అయినా కూడా రిమైనింగ్ అన్నవి మీకు యాజ్ యూజువల్ గా వర్కింగ్ లో ఉంటాయి. ఓకే, సో బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ మనకి హైబ్రిడ్ టోపాలజీ అని చెప్పొచ్చు. ఓకే, ఈ ట్రీ టోపాలజీలో మనకు ఉన్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ అదే అండి. ఓకే, అట్ ద సేమ్ ఏంటి, మనకి ఇన్స్టాలేషన్ అనేది చాలా ఈజీ. ఇక్కడ కూడా ఏంటి, మనం ఎక్స్పాన్స్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ట్రీ టోపాలజీ అండి. ఓకే, ఏమి సో నెక్స్ట్ ఏంటండి, మెస్టోపాలజీ అని చెప్తున్నాం. సో ఇది కూడా ఏంటంటే సేమ్ చూడండి, మెస్టోపాలజీ గురించి మీకు క్లియర్ గా అర్థం అవ్వాలంటే సో మీలో ఎవరైనా ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే ఈ లూప్స్ కావచ్చు మెష్ కావచ్చు మీకు ఐడియా ఉంటుందండి. ఓకే, సో ఇక్కడ మెస్టోపాలజీ అర్థమయ్యేలా చెప్పాలంటే ఒకటే అండి. సో ఇప్పుడు మీకు ఎన్నైతే సిస్టమ్స్ ఒక నెట్వర్క్ లో ఎన్నైతే ఓవరాల్ గా మనకు సిస్టమ్స్ ఉన్నాయో ఆ సిస్టమ్స్ ఎన్ని ఉన్నాయో టోటల్ మైనస్ 1. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 5 సిస్టమ్స్ ఉన్నాయి కదా, 5 - 1 అంటే 4 కదా. సో 4 కనెక్షన్స్ అనేటివి ఉంటాయండి, ఎవ్రీ సిస్టమ్స్ కూడా 4 పార్ట్స్ ఉంటాయి మెసేజ్ అనేది పాస్ చేయడానికి. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మెసేజ్ ఐ మీన్ కంప్యూటర్ని కన్సిడర్ చేసుకోండి, ఇక్కడికి ఒక మెసేజ్ వెళ్తుంది, ఐ మీన్ ఇక్కడ ఒక పాత్ ఉంది, ఇక్కడ ఒక పాత్ ఉంది, ఇక్కడ ఒక పాత్ ఉంది. ఓకే, సో ఇట్లా ప్రతి ఒక్క సిస్టమ్ నుంచి మెసేజ్ ట్రాన్స్మిట్ చేయడానికి ఓకే డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈచ్ ఇండివిజువల్ సిస్టమ్కి ఒక ఇండివిజువల్ పార్ట్ అనేది ఉంటుంది ఎవ్రీ మెసేజ్ని షేర్ చేయడానికి మెస్టోపాలజీలో. ఓకే, సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, కేబుల్స్ అన్నవి ఎక్కువగా రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే, సో ఇన్స్టాలేషన్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఏదైనా ఎక్కడైనా మనకు ప్రాబ్లం అక్కర్లేదు అనుకో, దాన్ని మనం రెక్టిఫై చేసుకోవడానికి కూడా కొంచెం కంజీగా ఉంటుంది, ఎందుకంటే మనకి ఇది కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్ కదా. సో ఎక్కడ మనకి ప్రాబ్లం ఏదైందో మనం కనుక్కోవాలి, అట్ ద సేమ్ టైం ఇది చేసుకోవాలి. కాకపోతే ఇంకోటి ఏంటి, ఎక్కడ మనకి ఫెయిల్యూర్ వచ్చినా కూడా మనకి నెట్వర్క్ అనేది తొందరగా ఐ మీన్ ఫెయిల్యూర్ అవ్వడం జరగదు. ఈవెన్ పర్టికులర్ సిస్టంలో మనకి ఒకవేళ ప్రాబ్లం వచ్చినా సరే నెట్వర్క్ అనేది ఎటువంటి విషయంలో కూడా మనకి ఫెయిల్యూర్ అవడం అనేది జరగదు అనమాట, ఎక్కడ, మెస్టోపాలజీలో. ఓకేనా, సో ఒకవేళ మనం ఎక్స్పాండ్ చేసుకోవాలన్నప్పటికీ కూడా ఇక్కడ ఏమవసరమవుతుందండి, సో ఎక్స్ట్రా కేబుల్స్ అవసరమైతే అంతే తప్పితే అట్ ది సేమ్ టైం ఏంటి, కనెక్షన్ అనేది కూడా చాలా ఇబ్బంది ఐ మీన్ చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ ఇంకో సిస్టమ్ మీరు కనెక్ట్ చేసుకోవాలన్నప్పుడు మళ్ళీ వీటికి కూడా మీరు ఎక్స్ట్రా కేబుల్స్ అనేవి మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఎప్పుడైతే ఒక్కో సిస్టమ్ మీరు ఎక్స్ట్రా ఐ మీన్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారో అప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ లో ఉన్నటువంటి సిస్టమ్స్ కి మీరు కేబుల్స్ అనేవి ఎక్స్ట్రాగా పర్చేస్ చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది. అది మనకి మెస్టోపాలజీలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ అండ్ డిస్అడ్వాంటేజ్. ఓకే, చాలా మంది ఆన్సర్ రైట్ చేస్తున్నారు, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా, అలా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు చాట్ బాక్స్ లో అడగాలి. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఇందాక మనం డిస్కస్ చేసినటువంటి టోపాలజీస్ అన్నింటినీ కూడా ఇక్కడ ఏంటి ఒక హైబ్రిడ్ టోపాలజీ పిక్చర్ అనేది నేను ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఓకే, ఈ హైబ్రిడ్ టోపాలజీ చూడండి, 3 టైప్స్ ఆఫ్ టోపాలజీస్ నేను ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఇక్కడ బస్ టోపాలజీ అనేది ఉన్నది. బస్ టోపాలజీతో ఇక్కడ చూడండి, రింగ్ టోపాలజీ ఐ మీన్ స్టార్ టోపాలజీలో ఏమైంది, స్టార్ టోపాలజీస్ మనకి ఇక్కడ స్టార్ టోపాలజీ అనేది ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. ఓకే, రూటర్ తోటి
తర్వాత ఏమైంది ఆ రూటర్ తోటే మళ్ళీ నేను ఇక్కడ రింగ్ టోపాలజీ అనేది ఇంకోటి ప్లేస్ చేయడం జరిగింది. ఓకే టోపాలజీకి డెఫినేషన్ చెప్పండి సార్. ఓకే ముక్తేశ్వర్ గారు మీరు స్టార్టింగ్ లో జాయిన్ అవ్వండి లేదా. సో టోపాలజీ మీన్స్ ఇట్ ఈస్ అరేంజ్మెంట్ ఆఫ్ సిస్టమ్స్ అండి. ఒక నెట్వర్క్ అంటే మనం గ్రూప్ గా మీన్ నెట్వర్క్ అంటే ఏమని చెప్పున్నాం ఒక సిస్టమ్స్ అన్నింటిని ఒక గ్రూప్ గా యాడ్ చేద్దాం అని చెప్తున్నాం కదా. ఆ గ్రూప్ గా యాడ్ చేసిన సిస్టమ్స్ ఏ ఫార్మాట్ లో మనం గ్రూపింగ్ చేయబోతున్నాం ఓకే దాన్నే మనము అరేంజ్మెంట్ అని ఉంటుంది కదా ఆ అరేంజ్మెంట్ నే మనం టోపాలజీని చెప్తాం. ఓకే సో ఇట్లా బస్ బస్ ఒకట్లా ఒక సింగిల్ లైన్ కి మనం అటాచ్ చేస్తూ వెళ్తే దాన్ని బస్ టోపాలజీ అని చెప్తున్నాం. ఇట్లా స్టార్ ప్లేస్ లో మనం అటాచ్ చేస్తే దాన్ని మనం స్టార్ టోపాలజీ అని చెప్తున్నాం. ఇలా రింగ్ రింగ్ షేప్ లో మనం యాడ్ చేస్తూ వెళ్తే దాన్ని మనం రింగ్ టోపాలజీ అని చెప్తున్నాం. ఓకే సో ఇక్కడ అన్నింటినీ కలిపి మనం చూస్తున్నాం కదా దీన్నే మనం హైబ్రిడ్ టోపాలజీ అని చెప్తున్నాం. ఓకే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ హైబ్రిడ్ టోపాలజీలో మీకు ఎక్కడ ఏ సిస్టమ్ ఫెయిల్యూర్ అయినా కూడా నెట్వర్క్ అనేది మీకు ఏమాత్రం కూడా డ్యామేజ్ అవ్వదు. ఓకే ఓకేనా అండి. సో ఇవి మనకు ఉన్నటువంటి టోపాలజీస్. టోపాలజీస్ గురించి ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే మీరు అడగండి. ఓకే ఓకే ఇంతటితో మనకి నెట్వర్క్ టోపాలజీ టాపిక్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే సో టోపాలజీ గురించి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి, ఎవరికైనా ఏమైనా అర్థం అవ్వలేదా ప్లీజ్ రెస్పాండ్ ఇన్ చాట్ బాక్స్. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికేం డౌట్స్ అనేది లేకపోతే నేను బ్రేక్ అనేది ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ మనకి నెక్స్ట్ టాపిక్లోకి మనం వెళ్ళిపోదాం. ఓకే విశాఖపట్నం నీళ్ళు స్టార్ అండ్ మిస్ టోపాలజీ కాల్డ్ హైబ్రిడ్ టోపాలజీ. నాట్ ఓన్లీ స్టార్ అండ్ మిస్ టోపాలజీ అండి. సో మీరు ఏవైనా సరే ఒక టోపాలజీ కాకుండా ఇంకో టోపాలజీతో మనం యాడ్ చేసుకున్నప్పుడు ఏంటంటే దాన్ని మనం హైబ్రిడ్ టోపాలజీ అని చెప్తాం. ఓకే హైబ్రిడ్ మీన్స్ ఏంటి, ఒకే ఒకటే కాకుండా ఇంకొక దాంతో మెర్జింగ్ ఉన్నప్పుడు. ఓకే రైట్ నాయక్ గారు టైప్స్ ఆఫ్ టోపాలజీ చెప్పండి. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసింది అవే కదండి, టైప్స్ ఆఫ్ టోపాలజీస్ కదా ఇవన్నీ. బస్ టోపాలజీ అని చెప్తున్నాం, ట్రీ టోపాలజీ అని చెప్తున్నాం. ఓకే అక్కడ ఎక్కడ యూజ్ చేస్తారు సార్ ఈ టోపాలజీ సిస్టమ్? సో ఈవెన్ ఈ టోపాలజీ సిస్టమ్స్ అనేటివి మనకి ప్రతి చోట ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజ్లో తీసుకోవాలంటే ల్యాబ్ అవ్వచ్చు, ఒక యూనివర్సిటీ అవ్వచ్చు, ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అవ్వచ్చు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా వాళ్ళు ఏదో ఒక టోపాలజీ అనేది వాళ్ళు యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే ఈవెన్ మనం 3-4 ఇయర్స్ బ్యాక్ మనకి ఇంటర్నెట్ సెంటర్స్ ఉన్నాయి కదా, ఆ ఇంటర్నెట్ సెంటర్స్ లో కూడా ఏదో ఒక టోపాలజీని వాళ్ళు యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే బస్ టోపాలజీ చెప్తారా, చెప్పాను కదండి కొట్టయ్య గారు, బస్ టోపాలజీ మనకి కంప్లీట్ అయింది ఆల్రెడీ. ఓకే రింగ్ టోపాలజీ, బస్ టోపాలజీ ఏంటండి, రింగ్ టోపాలజీ, బస్ టోపాలజీ వాటి రెండింటిని మనం కంబైన్ చేసినప్పటికి కూడా మనం హైబ్రిడ్ టోపాలజీ అని చెప్తామండి నీలిమ్మ గారు. ఓకే రైట్ సో ఆల్మోస్ట్ 10 అవుతుంది కదండి, టేక్ ఏ బ్రేక్. ఓకే షణ్ముఖ వన్ సెకండ్ అండి, షణ్ముఖ క్లాస్ రైట్. సో ఈ నెట్వర్కింగ్ అనేది మనం నెట్వర్కింగ్ అంటే గ్రూప్ ఆఫ్ సిస్టమ్స్ చెప్పుకున్నాం కదా, ఈ గ్రూప్ ఆఫ్ సిస్టమ్స్ మనం నెట్వర్క్ అని చెప్తున్నాం కదా, ఆ నెట్వర్క్ అనేది మనకు ఎన్ని రకాలుగా ఉన్నది అనేది ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ లో చూద్దాం. ఓకే నెట్వర్కింగ్ టైప్స్. సో మనం డే 1 లో చెప్పుకున్నాం కదండి, సో మనకి తెలిసినటువంటి నెట్వర్క్స్ ఏంటి మెయిన్ గా మనం వింటున్నట్టు కావచ్చు, మోస్ట్లీ కామన్ గా వింటు ఏంటి ల్యాన్ మ్యాన్ వ్యాన్ అండ్ ప్యాన్. ఓకే సో ఈ 4 నెట్వర్క్స్ మనం రెగ్యులర్ గా వింటున్నాము. ఓకే సో ఇందులో మనం ఫస్ట్ వన్ ఏంటని ఇక్కడ చూడండి పాన్ నెట్వర్క్ అని చెప్తున్నాం. పాన్ నెట్వర్క్ మీన్స్ ఒక పర్సనల్ ఏరియా నెట్వర్క్. మీకు ఈ పిక్చర్ కూడా చూస్తే మీకు
క్లియర్ కట్ గా ఒక ఐడియా వస్తుందండి. ఈ పిక్చర్ ఉన్నటువంటి డివైస్ ని ఒకసారి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, ఈ పిక్చర్ లో ఉన్నటువంటి డివైస్ ని మీరు చూసినట్లయితే ఆ హెడ్సెట్ కావచ్చు, బ్లూటూత్ కావచ్చు, మొబైల్ కావచ్చు, టీవీ రిమోట్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఎక్కడ కనిపిస్తాయండి? ఇవన్నీ కూడా మనకి ఎక్కడ కనిపిస్తాయి? మన ఇంట్లో, మనది ఏదైతే పర్టికులర్ స్పేస్ ఉందో మన పర్సనల్ స్పేస్ లో మనకి ఇవన్నీ కూడా కనపడటం జరుగుతుంది. ఓకే, సో ఈ పర్సనల్ ఏరియా నెట్వర్క్ మీన్స్ ఏంటంటే సింపుల్ గా ఒక ఇల్లు కావచ్చు, ఒక ఆఫీస్ రూమ్ లో ఒక మేనేజర్ సెక్షన్ కావచ్చు. ఓకే, ఏదైనా ఒక ఏరియాలో అంటే స్మాల్ సైజ్ ఏరియా అని చెప్పొచ్చు అండి పాన్ అన్నది. సో స్మాల్ సైజ్ ఏరియాలు ఏంటంటే మీరు ఒక బ్లూటూత్ తో కనెక్ట్ అవ్వడం లాంటిది అని చెప్పొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఇద్దరు ఫ్రెండ్స్ నుంచి ఈవెన్ మీరు షేరిడ్ తో కనెక్ట్ అయ్యి మీరు ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకున్నా, బ్లూటూత్ తో కనెక్ట్ అయ్యి ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకున్నా కానీ దాన్ని మనం పాన్ నెట్వర్క్ అని చెప్పొచ్చు, పర్సనల్ ఏరియా నెట్వర్క్ అని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, ఈ పర్సనల్ ల్యాప్టాప్ అనేది ఐ మీన్ ఈ పర్సనల్ ల్యాప్టాప్ అవ్వచ్చు, మొబైల్ టు మొబైల్ అయినా అవ్వచ్చు, మొబైల్ టు హెడ్సెట్ ఉంటాయి కదండి, బ్లూటూత్ హెడ్సెట్ కావచ్చు, వైర్డ్ హెడ్సెట్ కావచ్చు, ఐ మీన్ ఇవన్నీ కూడా మనకి ఎక్కడ మన ఇంట్లో మనం వాడేటే కదా, పర్సనల్ గా యూజ్ చేసేటే కదా. సో దీన్ని మనం పర్సనల్ ఏరియా నెట్వర్క్ అని చెప్తాం అనమాట. ఈ పర్సనల్ ఏరియా నెట్వర్క్ అనేది ఈచ్ ఇండివిజువల్ పర్సన్ ఇండివిజువల్ గా క్రియేట్ చేసుకోవడానికి వీలు పడుతుంది. ఓకే, ఈ పర్సనల్ ఏరియా నెట్వర్క్ అనేది మీకు వైర్డ్ మీడియం అవ్వచ్చు, వైర్లెస్ కూడా అవ్వచ్చు. ఓకే, సో బ్లూటూత్ అనేది మీకు వైర్లెస్ కదండి, సో ఒకవేళ మీకు ప్రింటర్ అనేది కూడా మీకు వైర్లెస్ రావచ్చు, వైర్డ్ సిస్టమ్ అయినా కావచ్చు. సో పర్సనల్ ఏరియా నెట్వర్క్ అనేది ఒక ఈచ్ పర్సన్ ఇండివిజువల్ గా క్రియేట్ చేయగలడు. ఓకే, ఇది మనకు వేరేడ్ అయినా ఉండొచ్చు, వైర్లెస్ అయినా అయిండొచ్చు. ఓకేనా అండి? సో దిస్ ఈజ్ అబౌట్ పర్సనల్ ఏరియా నెట్వర్క్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, పర్సనల్ ఏరియా అంటే చాలా చిన్న సైజులో ఒక ఇంటికి తగిన సైజులో చాలా స్మాల్ ఏరియా సైజ్ అని చెప్పినాం కదా. సో సెకండ్ వన్ చూడండి, ల్యాన్ మీన్స్ లోకల్ ఏరియా నెట్వర్క్ అన్నట్టు. మీన్స్ ఏంటి, ఒక ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి ఒక ఫ్యాక్టరీ అయినొచ్చు, అట్ ది సేమ్ టైం ఒక ఆఫీస్ బిల్డింగ్ అయినొచ్చు, అట్ ది సేమ్ టైం మన కాలేజ్ యూనివర్సిటీలో అయినా అయినొచ్చు అనమాట. అక్కడ కనెక్ట్ చేసినటువంటి నెట్వర్క్స్ అన్నిటి కూడా మనం లోకల్ ఏరియా నెట్వర్క్ అని చెప్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మన ఇంటి సైజ్ కంటే మన ఆఫీస్ సైజ్ అనేది కొంచెం పెద్దది కదా, సో అట్లా కొంచెం లోకల్ ఏరియాలో ఉన్నటువంటి ఆ నెట్వర్క్ ని మనం లోకల్ ఏరియా నెట్వర్క్ అని చెప్తాం అనమాట. సో ఈ లోకల్ ఏరియా నెట్వర్క్ లో ఏం జరుగుతుంది, ఏవైనా పర్టికులర్ రిసోర్స్ ఉంటాయి కదండి, హార్డ్వేర్ రిసోర్సెస్ కావచ్చు, సాఫ్ట్వేర్ రిసోర్సెస్ కావచ్చు, ఒక పర్టికులర్ సిస్టమ్ నుంచి ఇంకో పర్టికులర్ సిస్టమ్స్ కి ఐ మీన్ షేరింగ్ చేయడానికి ల్యాన్ నెట్వర్క్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే, సో మాక్సిమం ఎక్కువ లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది ఒక సాఫ్ట్వేర్ కంపెనీలలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటామండి. సో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మీరు చూసుకున్నట్టు చాలా మూవీస్లలో కూడా చూపించడం జరుగుతుంది. ఒక సిస్టంలో వాళ్ళు ఒక మెసేజ్ అప్లోడ్ చేసినారంటే ప్రతి ఒక్క సిస్టమ్ డెస్క్టాప్ మీద మానిటర్ మీదకి ఆ మెసేజ్ అనేది వెళ్తుంది. ఓకే, సో మీరు ఆర్ఏ టూ మూవీలో ఇంకా చూసినట్లయితే ఒక సిస్టంలో వాళ్ళు ప్లే ఐ మీన్ అలర్ట్ని ప్లే చేసినటువంటి ఇమేజ్ ఎవ్రీ సిస్టంలో కూడా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే, ఈ లోకల్ ఏరియా నెట్వర్క్ లో మనకు ఉన్నటువంటి మెయిన్ సెక్యూరిటీ అదే అండి, ఆ నెట్వర్క్ ని దాటి ఐ మీన్ ఆ నెట్వర్క్ ని కాకోకుండా వేరే ప్రోటోకాల్, వేరే అడ్రస్ ప్రోటోకాల్ అటువంటి ఏ సిస్టమ్ కూడా యాక్సెస్ చేయలేదు. మనకి ఈ లోకల్ ఏరియా నెట్వర్క్ లో మనకి చాలా వరకు సెక్యూరిటీ అనేది ఉంటుంది. సో మీరు ఈ ల్యాండ్ చూసినట్లయితే చూడండి, ఇక్కడ మనకి ఏమనుంది, ఇక్కడ స్టార్ టోపాలజీ యూజ్ చేసినట్టు కనిపిస్తుంది కదా. సో ఈ స్టార్ టోపాలజీ అనేది మనకు వేరియడ్ అయినా ఉండొచ్చు, వైర్లెస్ అయి ఉండొచ్చు. ప్రతి ఒక్క ఆఫీస్ లో మనం వేరియడ్ సిస్టమ్స్ ని మనం యూజ్ చేస్తామని చెప్పలేం కదా. సో మోస్ట్ ఆఫ్ ది ఏంటంటే మనకి ఆఫీస్ డెస్క్టాప్స్ ఉన్నప్పుడు ఐ మీన్ వేరియడ్ సిస్టమ్స్ ని యూజ్ చేస్తాము. ఇఫ్ ఇన్ కేస్ ల్యాప్టాప్స్ ఉంటే చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ లలో వైర్లెస్ మీడియం రూటర్స్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది. సో ల్యాన్ నెట్వర్క్ అనేది ఈవెన్ మనకు వేరియడ్ అయినా ఉండొచ్చు, వైర్లెస్ అయినా కూడా అయిండొచ్చు. ఓకే, సో దీన్ని ఏంటి, కొంచెం ఎక్కువ సైజులో ఉన్నటువంటి ఏరియాలో దీన్ని వాడటం జరుగుతుంది. ఓకే, ఇది ల్యాన్ అండి. ఓకే, ఇప్పుడు మనకి ఏమేమి కంప్లీట్ అయినాయి, ప్యాన్ కంప్లీట్ అయింది, ల్యాన్ కంప్లీట్ అయింది. ఓకే, పర్సనల్ ఏరియా నెట్వర్క్ కంప్లీట్ అయింది, లోకల్ ఏరియా నెట్వర్క్ కంప్లీట్ అయింది. ఓకే,
సో నెట్వర్క్ వచ్చేసి ఏంటంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అన్నట్లు. ఓకే, సో మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఏం ఇప్పుడు మనం ఇంక్రీజ్ అవుతూ వస్తున్నామండి. సో ఫస్ట్ ఏంటి, పర్సనల్ ఏరియా నెట్వర్క్ మీన్స్ మన ఇంటి వరకు మాత్రమే పర్మిట్ అయింది. అంటే ఒక పర్సన్కి మాత్రమే ఒక పర్సన్ సరౌండింగ్స్లో ఆ నెట్వర్క్ అనేది ఫామ్ అయింది. సో నెక్స్ట్ ఏంటి ఏమైంది, లోకల్ ఏరియా నెట్వర్క్లో ఒక పర్టికులర్ బిల్డింగ్కి పర్టికులర్ ఆఫీస్కి మాత్రమే అది ఐ మీన్ పరిమితమైంది. సో ఈ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్లు ఏమైంది, సో మోస్ట్ ఆఫ్ ది ఆఫీస్ బిల్డింగ్ కావచ్చు, యూనివర్సిటీ క్యాంపస్ కావచ్చు, అంటే ల్యాండ్స్ అన్ని కలిపి కూడా ఒక మ్యాన్గా మనం చెప్పొచ్చు అండి. ఓకే, లోకల్ ఏరియా నెట్వర్క్స్ను మనం కలిపి ఒక మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్గా మనం చెప్పడం దొరుకుతుంది. ఓకే, సో ఏంటి ఇక్కడ ఒక ఆఫీస్ బిల్డింగ్లో ఒక సపరేట్ లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది ఉండడం దొరుకుతుంది. అట్ ది సేమ్ టైం ఒక పర్టికులర్ యూనివర్సిటీ క్యాంపస్లో సపరేట్ ఇంకో ల్యాండ్ అనేది ఉండడం దొరుకుతుంది. గవర్నమెంట్ బిల్డింగ్స్లలో ఒక ల్యాండ్ అనేది ఉండడం దొరుకుతుంది. ఇటువంటి లోకల్ ఏరియా నెట్వర్క్స్ అన్నింటినీ కలిపి కూడా మనం మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అని చెప్తాం. ఓకే, జస్ట్ ఇక్కడ చూస్తూ వెళ్ళండి, మనం ఒక పర్సన్కి సంబంధించినప్పుడు లైక్ రైట్ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అని కూడా మనం చెప్పొచ్చు. ఓకే, సో ఇప్పుడు మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ నుంచి ఇంకా ఫైనల్గా ఉన్నది ఇంకోటి చూడండి, వ్యాన్ నెట్వర్క్ అన్నట్లు. సో వ్యాన్ మీన్స్ ఏంటంటే వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి నెట్వర్క్ అని మనం చెప్పొచ్చు. ఇక్కడ మీకు ఫోర్ కూడా ఈ నాలుగింటిని కూడా ల్యాన్ అని మెన్షన్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ ల్యాండ్స్ కావచ్చు, మ్యాన్ కావచ్చు, అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్స్ అన్నింటినీ కలిపి లేదా లోకల్ ఏరియా నెట్వర్క్స్ అన్నింటినీ కలిపి ఒక వైడ్ ఏరియా నెట్వర్క్ అని చెప్పి మనం కాల్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో వైడ్ ఏరియా నెట్వర్క్లో ఏంటంటే ఈ ల్యాండ్ కావచ్చు, మ్యాన్ కావచ్చు, ఈ చిన్న చిన్న ఉన్నటువంటి లోకల్ ఏరియా నెట్వర్క్స్ని మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్స్ అన్నింటినీ కూడా ఒక వ్యాన్గా చెప్తాను అనమాట. వ్యాన్ మీన్స్ మన ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇంటర్నెట్ అన్నట్టు అండి. సో ఇంటర్నెట్లో మీరు ఏం సెర్చ్ చేసినా కానీ వరల్డ్ వైడ్గా మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది రావడం దొరుకుతుంది కదా. సో మనం వ్యాన్ని ఇంటర్నెట్గా అని చెప్పచ్చు. సో లోకల్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క లోకల్ ఏరియా నెట్వర్క్స్ అన్నింటినీ కూడా వైడ్ ఏరియా నెట్వర్క్ కింద చెప్పచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, మనము ఇదివరకు మాట్లాడుకున్న నెట్వర్క్స్ అన్నింటినీ కూడా మెయిన్ అల్టిమేట్ ఏమేంటండి, ఒక్క సిస్టంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని ఇంకో సిస్టమ్కి మనం ట్రాన్స్మిషన్ చేయడమే కదా. సో ఈ ట్రాన్స్మిషన్ అనేది ఒక ఐ మీన్ సిస్టమ్స్ అన్నింటినీ మనం గ్రూప్గా ఫామ్ చేసి ఒక నెట్వర్క్ని ఫామ్ చేసేసుకుని ఆ ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్మిషన్ చేస్తామని చెప్తున్నాం కదా. సో ఈ ట్రాన్స్మిషన్ అనేది ఓన్లీ వైర్డ్ మీడియమా అంటే కాదు కదండి, వైర్లెస్ మీడియం కూడా ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనం అల్టిమేట్గా ఇప్పుడు మన డైలీ లైఫ్లో చూస్తుంది ఏంటంటే ఓవరాల్ అందరూ కూడా వైర్లెస్ మీడియాకి అలవాట్ పడుతున్నారు. ఓకే, సో వైర్కి ఐ మీన్ వైర్డ్ మీడియమ్స్ మనకి వెరీ లెంగ్తీ ప్రాసెస్ అనేది కదండి. సో వైర్లెస్ వచ్చేసింది మనకి ఏంటి, మనం ఎక్కడి నుంచి అయినా సరే మనం దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూస్తున్నటువంటి పిక్చర్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటర్నెట్ యాక్సెస్ అనేది చేస్తుంటున్నారు. ఓకే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటర్నెట్ యాక్సెస్ అనేది చేస్తున్నారు, అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని కూడా ఇంకొకరితో షేర్ చేసుకోవడం దొరుకుతుంది. ఇక్కడ ఎక్కడా కూడా మనకి పిక్చర్లో మనకి కేబుల్స్ అనేటివి కనపడట్లేదు. ఓకే, సో దీన్ని మనం వైర్లెస్ సిస్టమ్ అని చెప్పొచ్చు. సో వైర్లెస్ సిస్టమ్లో మనకి ఏమేమి ఉన్నాయి, వైఫై అని ఒకటి ఉన్నది, అలాగే వైమాక్స్ అని చెప్పి ఒకటి ఉంది. ఓకే, సో వైఫై మీన్స్ ఇప్పుడు మీరు ప్రజెంట్ యూజ్ చేస్తున్నారు కదండి, ఐ మీన్ మీ రైల్వే స్టేషన్లో వెళ్ళినప్పుడు కూడా మీకు అక్కడ వైఫై అనేది కనిపిస్తుంది. అలా కాకుండా ఢిల్లీ కావచ్చు, ఇటువంటి పెద్ద పెద్ద సిటీలలో కావచ్చు, అమెరికా లాంటి లండన్ సిటీలలో కూడా ఓవరాల్ సిటీ మొత్తం కూడా మీకు ఇంటర్నెట్ అనేది ఫ్రీగా మీరు యాక్సెస్ చేసుకోవడం దొరుకుతుంది. అటువంటి చోట్ల ఏంటంటే వైమాక్స్ అనేది వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేయడం దొరుకుతుంది. ఓకే, వైఫై అనేది మీకు సర్టెన్ రేంజ్ అంటే ఆల్మోస్ట్ 1000 యార్డ్స్ వరకు మీకు ఆ రేంజ్లో ఉంటుంది. కానీ ఈ వైమాక్స్ అనేది మీకు 10 మైల్స్ వరకు ఐ మీన్ మీరు వైర్లెస్ మీడియం అనేది మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, వితౌట్ యూజింగ్ సింగిల్ కేబుల్గా మీరు ఇంటర్నెట్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకి నెట్వర్కింగ్లో ఉన్నటువంటి సెకండ్ ఫేస్ అండి. సో వైర్డ్ మీడియంలో మనం టోపాలజీస్ చూస్తున్నాం కదా, సో వైర్లెస్ మీడియంలో మనకు ఉన్నటువంటి రెండే అండి. ఓకే, వైర్లెస్ మీడియంలో మనకి వైఫై ఉన్నది, వైమాక్స్ ఉన్నది. ఓకే, రైట్.
చూడండి, ఇదివరకు ఇప్పుడు మనం వైర్డ్ మీడియం గురించి డిస్కస్ చేస్తున్నాం, వైర్లెస్ మీడియం గురించి డిస్కస్ చేస్తున్నాం. వైర్లెస్ లో కావచ్చు, వైర్డ్ లో కావచ్చు, మనం ఫామ్ చేస్తున్నటువంటి నెట్వర్క్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అసలు నెట్వర్క్స్ ఎందుకు మనం ఫామ్ చేయాలనుకుంటున్నాం? కంప్యూటర్స్ కమ్యూనికేట్ అవ్వడానికి కదండి. ఆ కంప్యూటర్స్ కమ్యూనికేషన్ లో ఏం జరుగుతుంది? ఒక కంప్యూటర్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇంకో కంప్యూటర్ కి షేరింగ్ చేయడానికి. ఓకే, సో ఇప్పుడు ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుందని మనం చెప్తున్నాం. ఓకే, బాగుంది. సో మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం కంప్యూటర్లోనే సేవ్ చేసుకుంటామా? సో కంప్యూటర్లో మనం సేవ్ చేసుకోవడానికి అంత మెమరీ మన కంప్యూటర్లో యాక్సెసిబుల్గా ఉందా అంటే లేదు, రైట్? సో ఇప్పుడు మన కంప్యూటర్స్ అన్నప్పుడు మనకి అది 500 GB కావచ్చు, 1000 GB కావచ్చు, అంత ఐ మీన్ 1000 GB ఫిల్ అయిన తర్వాత మనం ఎక్కడ స్టోర్ చేసుకుంటాం? సో ఇంకో సపరేట్ హార్డ్ డిస్క్ మనం కొనడం జరుగుతుంది. ఓకే, హార్డ్ డిస్క్ లో కూడా మనం ఫిల్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు విషయం చెప్పండి, మీరు మీరు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలనుకుంటున్నారు. ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళాలనుకుంటున్నారు, మీకు బస్సుకి టికెట్ అయితే 1000 రూపీస్లో అయిపోతుంది అనుకోండి. ఓకే, సో 1000 రూపీస్ పెట్టి టికెట్ కొంటారా, లేకపోతే ఒక బస్సే కొనేస్తారా? బస్సును 20 లాక్స్ పెట్టి మనం ఇన్వెస్ట్ చేయలేం కదండి. సో అదే మనం 1000 రూపీస్ పెట్టి టికెట్ కొన్నామనుకోండి, మన వర్క్ అవుతుంది, అట్ ది సేమ్ టైం మనకి అమౌంట్ కూడా మిగిలిపోతుంది. సో అలాగే మనకి స్టోరేజ్ విషయంలో కూడా మనం సపరేట్ స్టోరేజ్ డివైస్ని కొనకుండా పెద్ద పెద్ద స్టోరేజ్ ఐ మీన్ డేటా కంపెనీస్ ఏం చేస్తాయంటే క్లౌడ్ కంప్యూటింగ్ అని చెప్పి ఒక సపరేట్ టాపిక్ ఉందండి. సో ఇప్పుడు మనం మెమరీ కార్డ్స్ని ఎలాగైతే మనం కొంటున్నామో అట్లా మన స్టోరేజ్ని మనం మనకు కావాల్సినటువంటి ఫైల్స్ని మనం ఒక చోట సేవ్ చేసుకోవడానికి క్లౌడ్ కంప్యూటింగ్ వాళ్ళు మనకి ఐ మీన్ కొంచెం యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో దా క్లౌడ్ స్టోరేజ్, రైట్? ఓకే, మీరు నాట్ ఓన్లీ గూగుల్ డ్రైవ్ అండి, AWS అని చెప్పి AWS క్లౌడ్ ఉన్నాయి, విండోస్ అజూర్ అని చెప్పి చాలా ఉన్నాయి. ఓకే, క్లౌడ్ కంపెనీస్ అని మీరు ఒకసారి నెట్లో కొడితే మీకు కూడా చూపిస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, యా ఇప్పటిదాకా నో వీడియో విజిబుల్ అంటున్నారు, నేనే ప్లేస్ చేయాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇక్కడ చూడండి, డేటాబేస్ అంటే ఇప్పుడు మనకి పెద్ద పెద్ద కంపెనీలలో ఒక డేటాబేస్ సర్వర్లు ఉంటాయి కదా, ఆ డేటాబేస్లో ఉన్నటువంటి డేటా కావచ్చు, మీరు మొబైల్లో సేవ్ చేసుకునేటువంటి డేటా కావచ్చు, ఐ మీన్ కాల్ డేటా లిస్ట్ కావచ్చు, నెట్వర్క్కి సంబంధించింది కావచ్చు, ట్యాబ్లెట్లో ఉన్నటువంటి డేటా కావచ్చు, సర్వర్లు కావచ్చు, ఎటువంటి డేటా అయినా సరే మీ పర్టికులర్ డివైజ్లో ఆ స్టోరేజ్ స్పేస్ లిమిట్ అనేది ఎక్సెస్ అయిన తర్వాత మీరు మీ డేటాని క్లౌడ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఈ క్లౌడ్లో స్టోర్ చేసుకోవడానికి పర్టికులర్ కంపెనీ వాళ్ళు ఇంత అమౌంట్కి ఇంత స్టోరేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇందాక ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ డ్రైవ్ అని చెప్పినట్టు అప్పన్న దొరగా చెప్పినట్టు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ గూగుల్ డ్రైవ్ ఎంత ఉంటుందండి, 15 GB ఉంటుంది. ఓకే, ఆ 15 GB కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇంత జీబీ వాడుకోవాలి, ఇంత జీబీ మెమరీ మీరు వాడుకోవాలంటే ఇంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అని చెప్పి మనకి జీమెయిల్లో కావచ్చు, గూగుల్ డ్రైవ్లో కావచ్చు, వాళ్ళు మనకు ఆప్షన్స్ ఇవ్వడం దొరుకుతుంది. ఓకే, సో అలాగే అక్కడ అలాగే ఎట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఏంటి, ఈవెన్ ఒక పర్సన్ యూజ్ చేస్తున్నటువంటి ఆఫ్టర్ ఆల్ ఈమెయిల్కే 15 GB కంప్లీట్ అయిన తర్వాత ఇంత అమౌంట్ అడుగుతూ ఉన్నప్పుడు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఉంటారు కదండి, అలాగే ఒక రైల్వే నెట్వర్క్ వాళ్ళు లాట్ ఆఫ్ డేటా అనేది ఐ మీన్ మెయింటైన్ చేస్తుంటారు కదా. సో మన ఇండియాలో పాపులేషన్ డిపార్ట్మెంట్ కూడా ఆధార్ డిపార్ట్మెంట్ కావచ్చు, పాపులేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏదైనా సరే ఎక్కువ మంది డేటాని వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు కదండి. ఓకే, ఎక్కువ మంది డేటాని వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారు కదా. సో ఆ డేటాని అంతటిని స్టోర్ చేసుకోవడానికి ఏంటి, వాళ్ళు క్లౌడ్ కంప్యూటింగ్ని వాళ్ళు యాక్సెసింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఓకే, ఈ క్లౌడ్ కంప్యూటింగ్ లో ఉన్న దాని వాటిని కూడా మనం ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాం. ఇక్కడ మన అల్టిమేట్ గా ఇక్కడ నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే, ఒక సిస్టమ్ టు సిస్టమ్ టు మనం కమ్యూనికేషన్ జరపాలని అనుకుంటున్నాం, దాని నెట్వర్క్ అని చెప్తున్నాను కదా. ఈ కమ్యూనికేషన్ యొక్క అల్టిమేట్ ఏమేంటి,
మన దగ్గర ఉన్నటువంటి డేటాని ఇంకో చోటికి మనం చేరవేయటమే కదా. సో అలా కాకుండా మీరు ఒక మొబైల్లో ఇంటర్నెట్లో మీరు ఒక వీడియో పెట్టారనుకోండి, యూట్యూబ్లో మీరు ఒక వీడియో అనేది పోస్ట్ చేశారు, ఆ వీడియో అనేది మీరు మాత్రమే చూసుకోగలరా? లేదు కదా. ఆల్ ఓవర్ వరల్డ్లో ఎవరైనా సరే యూట్యూబ్లో నుంచి దాన్ని యాక్సెస్ చేసుకోగలరు. ఒకవేళ మీరు ప్రైవసీని మీరు స్టాప్ చేసుకుంటే ఏం జరిగిన చేయలేరు అనుకోండి. కాకపోతే ఇంటర్నెట్లో మనం అది పేస్ట్ చేసినప్పుడు ఎవరైనా సరే దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ అనేది మనకు ఒక పబ్లిక్ యాక్సెస్ అన్నట్టు. కానీ క్లౌడ్ ఏంటి? మీ మొబైల్లో ఎలాగైతే ఒక మెమరీ కార్డు ఉందో ఈ క్లౌడ్ కంప్యూటింగ్ కూడా అలాగా నీకు యూజ్ అవుతుంది. ఓకే, సో మీరు మళ్ళీ ఈ మెమరీలో ఉన్నది త్రూ లింక్స్ ద్వారా మీరు ఎవరికైనా షేర్ ఇవ్వచ్చు, అలాగే మీరు ఎక్కడి నుంచి అయినా సరే యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, అదే మీరు సపరేట్ హార్డ్ డిస్క్ ఉన్నారనుకోండి, ఆ హార్డ్ డిస్క్ని మీరు క్యారీ చేస్తూ వెళ్ళాలి. కానీ క్లౌడ్ కంప్యూటింగ్ని మీరు యూజ్ చేసినప్పుడు ఏంటంటే మీకు ఆ ఆప్షన్ అనేది ఉండదండి. సో మీరు ఎక్కడి నుంచి అయినా సరే మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం మెమరీ కార్డ్స్ కొన్నప్పుడు మనకు ఉంటుంది కదా, ఐ మీన్ మెమరీ కార్డ్స్ ఏదైనా మనం కొన్నప్పుడు మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఐ మీన్ ఫ్యాక్టర్స్ అంటూ ఉంటాయి కదండి. ఐ మీన్ 4GB కావచ్చు, 8GB కావచ్చు, ఐ మీన్ వాటి క్యారెక్టరిస్టిక్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అలాగే మనకు ఈ క్లౌడ్ కంప్యూటింగ్లో కూడా కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా పర్చేస్ చేయడానికి వెళ్ళారనుకో, షాపింగ్ కావచ్చు ఏదైనా చేయడానికి మీరు వెళ్ళినప్పుడు ఏంటంటే మీకు ప్రతిదీ కూడా మీకు ఇక్కడ ఫ్రీగా ఉండదు కదండి. మీరు చూస్ చేసుకున్న దాన్ని బట్టి, ఐ మీన్ మీరు చేసుకున్న దాన్ని బట్టి మీకు ఆ ఫెసిలిటీస్ అనేటివి ఉండడం జరుగుతుంది. ఓకే, సో అలాగే ఈ క్లౌడ్ కంప్యూటింగ్లో కూడా మనకి కొన్ని ఫెసిలిటీస్ అనేవి ఉండడం జరిగింది. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఫెసిలిటీస్ అన్నట్టు. అవి ఏంటి? మీరు క్లౌడ్లో ఎక్కడైతే మీరు డేటా అనేది సేవ్ చేసుకుంటున్నారో అది మనకి డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసుల ద్వారా మనకు అనేది రావడం జరుగుతుంది. అంటే మనం పే చేస్తున్నటువంటి అమౌంట్కు తగ్గట్టుగా మనకు డిఫరెంట్ డిఫరెంట్ సర్వీస్ అన్నట్టు వాళ్ళు మనకి అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, SAA సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అని చెప్పి ఇక్కడ ఒక సర్వీస్ ఉంది, ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ అని చెప్పి ఇంకోటి ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ అని చెప్పి ఇంకో సర్వీస్ ఉంది. సో అక్కడ చూడండి, ఫస్ట్ వన్ చూడండి, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అని చెప్తున్నాం. అంటే ఏంటి? యూజ్ ఇట్ అంటే ఆల్మోస్ట్ అన్ని బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు అన్ని వర్క్స్ చేస్తుంటారు, డైరెక్ట్గా మనం యూజ్ చేసుకోవడం ఒక్కటే ఇక్కడ మనకు మిగిలింది. ఓకే, అలాగే ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్లో ఏంటి? బిల్డ్ విత్ ఇట్, వాళ్ళు ఇచ్చేటువంటి ఏవైతే వాళ్ళు మనకి ఆప్షన్స్ ఇచ్చున్నారో ఆ రిమైనింగ్ వాటిలో మనం సెట్టింగ్స్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, పైన మనకి ఎలా ఇచ్చున్నామో క్లౌడ్కి ఓన్లీ మనం సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫైనల్ వన్ చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్లో అల్టిమేట్గా టోటల్ క్లౌడ్ మొత్తం కూడా మనమే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది, మిగతా అంతా కూడా మనమే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సెక్యూరిటీ కావచ్చు, నెట్వర్కింగ్ అంటే గ్రూప్ ఆఫ్ సిస్టమ్ అరేంజ్మెంట్స్ కావచ్చు, మనమే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక చూడండి ఇంకోటి ఇచ్చున్నాను నేను, ఐ మీన్ ఇందాక మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ప్లాట్ఫామ్ అయ్యే సర్వీస్ కావచ్చు, సాఫ్ట్వేర్ అయ్యే సర్వీస్ కావచ్చు, ఇటువంటి సర్వీసులు అన్నింటినీ కూడా ఒక నార్మల్ ఎగ్జాంపుల్ కింద మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఇక్కడ పిజ్జా యాజ్ ఎ సర్వీస్ ఉందండి. ఓకే ఓకే, ఈ పిజ్జా యాజ్ ఎ సర్వీస్లో ఏంటి? మీరు ఫర్ ఎగ్జాంపుల్ హోటల్కి వెళ్ళారు డైరెక్ట్గా తినడానికి, హోటల్కి వెళ్ళినప్పుడు ఏంటి అది మీకు ఏంటి? సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అన్నట్టు. సో ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి చూడండి, గ్రీన్ కలర్లో ఉన్నటువంటి కూడా ఆ వెంటర్ ఎవరైతే మనకు అమ్మబోతున్నారో, ఎవరైతే వాటిని సెల్ చేస్తున్నారో, ఎవరైతే మార్కెటింగ్ చేస్తున్నారో వాళ్ళే వాటన్నిటిని కూడా ఇది చేస్తారు. ఇక్కడ గ్రీన్ కలర్లో మెన్షన్ చేసినటువన్నీ కూడా, బ్లూ కలర్లో ఉన్నటువన్నీ కూడా మనం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, హోటల్కి వెళ్ళినప్పుడు ఏంటి? డైనింగ్ టేబుల్ వాడే ప్రొవైడ్ చేస్తాడు, కూల్ డ్రింక్ పెడితే కూల్ డ్రింక్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో అవన్నీ కూడా పిజ్జాని వాళ్ళు మేడప్ చేయడానికి కావాల్సినటువంటి కరెంట్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, మైక్రో ఓవెన్ కావచ్చు, ఫైర్ కావచ్చు,
टोमाटो सॉस का नुंचि चीज वरकु मొత్తం కూడా ఆ వెండర్స్ దాన్ని భరిస్తారు ఫైనల్ గా మనకు ఒక అమౌంట్ కి దాన్ని మనకి అమ్మడం జరుగుతుంది పిజ్జాని ఓకే ఇక్కడ చూడండి ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ లో కూడా ఏంటి వెండర్ అన్ని చేస్తారు పిజ్జాని మొత్తం రెడీ చేస్తాడు తన దగ్గర ఉన్నటువంటి అన్నిటిని తీసుకొని కానీ అది మనం ఇక్కడ పార్సల్ తీసుకున్నట్టండి ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అంటే మనం పార్సల్ తీసుకున్నట్టు ఓకే సో మనం పార్సల్ తీసుకొని ఇంటికి వస్తే ఏం చేయాలి మనం అది ఓపెన్ చేసుకొని తినడానికి ఒక డైనింగ్ టేబుల్ కావాలి ఆఫ్టర్ దట్ మనకు ఒక సోడా రిక్వైర్మెంట్ అని ఉంటుంది ఓకే సో ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అనేది ఏంటి మనకి ఇంటి దగ్గరికి ఇస్తారు కదా పిజ్జా డెలివరీ అన్నట్టు ఓకే సో ఇక్కడ చూడండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ ఒక పిజ్జాని మనం తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి పిజ్జా తయారు చేసుకోవాల్సినటువంటి విడి వస్తువులు టమాటో సాస్ కావచ్చు టాపింగ్స్ మీన్స్ చీజ్ కావచ్చు ఇటువంటి కూడా మనం కూరగాయల మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కోవాలన్నట్టు అనమాట ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవి ఉంటే నువ్వు వాటిని తయారు చేసుకోవచ్చు అని ఆ పర్సన్ మనకి చెప్తాడు ఓకే సో మిగతా ఇదంతా మనమే అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఐ మీన్ మనమే తయారు చేసుకొని తినవలసి ఉంటుంది సో తయారు చేసుకోవడానికి ఏం కావాలి మనకి గ్యాస్ కావచ్చు మైక్రోవేవ్ కావచ్చు ఆ గ్యాస్ పైన మనకి ఫైర్ కావచ్చు ఇవన్నీ కూడా మనమే అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ లో ఇక్కడ వాడు మనకి ముడి సరుకు మాత్రమే ఇస్తాడు మిగతా అదంతా కూడా మనమే ఇది చేసుకోవాలి తర్వాత ఏంటండి ట్రెడిషనల్ ఆన్ ప్రిమిసెస్ అంటే ప్రతి ఒక్కటి కూడా నువ్వే పండించుకొని నువ్వే తయారు చేసుకొని నువ్వే వండుకోవాలన్నట్లు సో ఇక్కడ ఏంటి ఆన్ ప్రిమిసెస్ లో ఏంటి ఆన్ ప్రిమిసెస్ లో ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి సర్వీసెస్ ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా మీరే బటన్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే సో సిస్టమ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ లో మనకి ఎగ్జాంపుల్ వచ్చేసి మన జీమెయిల్ అని చెప్పొచ్చండి ఓకే సో ఇప్పుడు మన జీమెయిల్ అకౌంట్ అంతే కదండి జీమెయిల్ అకౌంట్ లో మనం పంపేటువంటి మెసేజ్ డైరెక్ట్ గా మనం మెసేజ్ అనే పంపుతాం ఒకళ్ళకి సో దాన్ని మనమేమే కానీ దానికి మనం సెక్యూరిటీ పాస్వర్డ్ ఇవ్వట్లేదు మనం పంపిన మెసేజ్ కి అఫ్ కోర్స్ మన అకౌంట్ కి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్స్ ఉంటాయనుకోండి అది వేరే విషయం కాకపోతే మీరు పంపినటువంటి డేటా కావచ్చు ఇన్ఫర్మేషన్ కి కావచ్చు ఎటువంటి సెక్యూరిటీ కూడా మీరు ప్రొవైడ్ చేయట్లేదు ఓకే సో ఇప్పుడు మీరు విశాఖపట్నం నుంచి కడపలో ఉన్నటువంటి నాకు మీరు మెయిల్ పంపుతున్నారు అనుకుందాం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ అలాగే మీరు ఫలాన్ చోటు నుంచి ఫలాన్ చోటుకి మీరు మెయిల్ పంపుతారు అనుకుందాం ఓకే సో ఒక నెట్వర్కింగ్ అనేది ఫామ్ అవ్వకపోతే ఆ ఈ షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది జరగదు కదండి సో ఆ నెట్వర్కింగ్ కూడా ఈ వెండరే చూసుకుంటాడు ఇక్కడ ఈమెయిల్ ప్రాసెసింగ్ లో ఓకే సో ఇక్కడ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అని చెప్పినప్పుడు ఐ మీన్ మనకి అప్లికేషన్ కూడా మనమే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే సో ఇప్పుడు ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటే మన ఫేస్బుక్ అని చెప్పొచ్చండి ఓకే సో జీమెయిల్ కి ఏంటి మనం ఆ అప్లికేషన్ ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాల్సిన పని లేదు ఏదో ఒక పర్టికులర్ వెబ్ మనకి ఏదైనా మనం మొబైల్ కొన్నప్పుడు మనకి ఆటోమేటిక్ గా జీమెయిల్ వస్తుంది కదా అలాగే మనకి ఏదైనా పర్టికులర్ వెబ్ బ్రౌజర్ లో కూడా మనం జీమెయిల్ అనేది యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఏ పర్టికులర్ వెబ్ లో నుంచి అయినా సరే మనం మెయిల్ అనేది పంపొచ్చు ఈమెయిల్ అనేది సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ గా మనం చెప్పొచ్చు ఇక్కడ మనం ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అన్నప్పుడు మనం ఎగ్జాంపుల్ కి మనం ఫేస్బుక్ అని చెప్పొచ్చు ఓకే ఫేస్బుక్ లో ఏంటి అప్లికేషన్ ని మనమే డౌన్లోడ్ చేసుకోవాలి అప్లికేషన్ ని మనమే డౌన్లోడ్ చేసుకొని ఏమి అప్లికేషన్ ఐ మీన్ ఫేస్బుక్ లో అంతా కూడా మనమే అరేంజ్మెంట్స్ కూడా మనమే చేసుకోవాలండి సో ఏమైనా ఫొటోస్ అప్లోడ్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మనమే చేసుకోవాల్సి ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ అంటే ఇందాక చెప్పా కదండి గూగుల్ డ్రైవ్స్ అని చెప్పేసి అలాగే ఇట్లాంటి క్లౌడ్ స్టోరేజ్ ఉంటాయి కానీ క్లౌడ్ స్టోరేజ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కావచ్చు విండోస్ అజూర్ కావచ్చు ఇటువంటి డేటా క్లౌడ్ సర్వీస్ అన్నింటినీ కూడా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ కిందకి మనం చెప్పడం జరుగుతుంది ఓకే సో ఒకసారి చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి సో ఇవాళ మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్స్ లలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ అండి మనకి ఇంకా 20 మినిట్స్ టైం ఉంది
యా ఇంకా మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా అని యూ కెన్ ఆస్క్ అన్నట్లు. ఓకే, సో ఇవాళ మనం ఓవరాల్ గా డిస్కస్ చేసినటువంటి టాపిక్స్ ఏంటంటే ఒకసారి చాట్ బాక్స్ లో చెప్పగలరా? నెట్వర్కింగ్ టాపిక్స్ ఈ 3 డేస్ టాపిక్ పీడిఎఫ్ సెండ్ చేయండి. సెండ్ చేస్తానండి రాజా నాయక్ గారు, సెండ్ చేస్తాను నేను, ప్రిపేర్ చేస్తాను. ఓకే, టెక్నాలజీ డిస్కస్ చేస్తున్నాం, రికార్డెడ్ వీడియో కూడా పంపిస్తానండి. ఓకే, 1 సెకండ్, నేను రికార్డింగ్ ప్లేస్.